హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు క్లాస్ యొక్క అజెండా గురించి క్విక్గా నేర్చుకుందామండి. సో మనం డిజిటల్ సర్క్యూట్స్ లేదంటే స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్, డిజిటల్ లాజిక్ డిజైన్, సో కామన్ నేమ్ అండి సబ్జెక్ట్ నేమ్ అనేది. సో ఇక్కడ మనం ఈ పార్ట్ ఆఫ్ సిరీస్లో అంటే మనం ఆల్రెడీ యూనిట్ 1 గురించి, యూనిట్ 2 గురించి డిస్కస్ చేసుకున్నామండి. సో ఇవాళ అజెండా ఏంటంటే మనకి యూనిట్ 3 కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్, రైట్? సో మనం క్విక్గా ప్రతి టాపిక్ గురించి రివిజన్ చేసుకుందాం, రైట్? సో ఏ టాపిక్స్ ఎగ్జామ్లో ఎలాంటి అడుగుతున్నారు, సో వాటిలో మనం కామన్గా ఎటువంటి మిస్టేక్ చేస్తాం, అంటే ఏ ప్లేస్లో మనం అయితే మిస్టేక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది, సో ఆ మిస్టేక్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏమైతే గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి ఇక్కడ మనం నేర్చుకుంటామండి. సో ఇక్కడ ప్రతి అంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ ఉంటాయి కదా, పిఎల్డీస్, పిరోమ్, పిఎల్ఈ, పిఏఎల్ ఉంటాయి కదా, సో వాటి గురించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఒక అజంప్షన్ ఏంటంటే ఇది కంప్లీట్ క్లాస్ కాకుండా క్విక్ రివిజన్ బిఫోర్ గోయింగ్ టు అటెంప్ట్ ది ఎగ్జామ్ కాబట్టి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు కేమ్యాప్ అనేది కంప్లీట్గా ఐడియా అనేది ఉండాలండి, అంటే మీకు కేమ్యాప్లో ఎలా మినిమైజేషన్ తెలియాలి, అంటే ఐడియా అంటే మినిమైజేషన్ ఏ విధంగా చేస్తామనే దాని గురించి మీకు ఐడియా ఉండాలండి, రైట్? సో మీకు కేమ్యాప్ అంటే పర్ఫెక్ట్గా కాని అయితే మీరు, సో నా డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియో ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు కేమ్యాప్ గురించి నేర్చుకోవచ్చు అండి. సో వితౌట్ వేస్టింగ్ టైం, సో మనం ఫస్ట్ అయితే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అంటే ఏంది, సో ఏమేమి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ ఉంటాయి, సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు క్విక్గా నేర్చుకుందామండి. అసలు వాట్ ఈజ్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అండి, రైట్? సో ఇప్పుడు కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అని దేన్ని అంటామంటే, ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అండ్ గేట్ ఏదో ఒకటి తీసుకోండి, మనకు అవుట్పుట్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ది ఇన్పుట్స్ ఉంటాయండి. ఇప్పుడు కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ మీనింగ్ ఏంటంటే ఇఫ్ ది అవుట్పుట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది ప్రజెంట్ ఇన్పుట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే నువ్వుకి అవుట్పుట్ కావాలంటే నువ్వు కంపల్సరీగా ఇన్పుట్ ఇవ్వాలి, సో అలాంటి సర్క్యూట్స్నే మనం ఏమంటారంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అంటాం. అన్లెస్ అదర్వైజ్ వీ కాంట్ గివ్ ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ద ఇన్పుట్ యూ కెనాట్ గెట్ ది అవుట్పుట్, రైట్? సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. సో దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ స్టోరేజ్ కానీ మెమరీ ఎలిమెంట్ ఆపరేషన్ కానీ ఉండదు. సో ఇప్పుడు నీకు మెమరీ ఎలిమెంట్ ఆర్ స్టోరేజ్ ఆపరేషన్ కావాలంటే అప్పుడు మనం వెళ్లాల్సింది ఏంటంటే సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్, అది మనం యూనిట్ 4లో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి, రైట్? సో ఇప్పుడు కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్కి ఎగ్జామ్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క అంటే కొన్ని కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వమని చెప్తాడండి. సో మీరు చదువుకున్న లాజిక్ గేట్స్, మల్టీప్లెక్సర్లు, డిమల్టీప్లెక్సర్లు, ఎన్కోడర్, డీకోడర్లు, సో ఇవన్నీ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ కింద వస్తాయి. ఎందుకంటే అవుట్పుట్ కావాలంటే మనం కంపల్సరీగా ఇన్పుట్ ఇవ్వాలనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో నెక్స్ట్ ఆయన అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది మనం డిజైన్ చేయాలి అనుకుంటే డిజైనింగ్ ప్రొసీజర్ ఏముంటుందని అడుగుతాడండి, రైట్? సో డిజైనింగ్ ప్రొసీజర్ అనేది ఏమంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో ఇది కనుక మీకు అర్థమైతే మనం ఎప్పుడైతే ఏవైతే మల్టీప్లెక్సర్లు, డిమల్టీప్లెక్సర్లు, యాడర్స్, సపరాక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. సో ఫస్ట్ మనం ఏ సర్క్యూట్ అయినా డిజైన్ చేయాలంటే సో ఫస్ట్ మనకి కావాల్సిన ఫస్ట్ పారామీటర్ ఏంటంటే రిక్వైర్మెంట్ అండి. రిక్వైర్మెంట్ మీనింగ్ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎన్ని కావాలనేది మనకు తెలిసి ఉండాలండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ట్రూత్ టేబుల్ అనేది రాజేయాలండి. ఎందుకంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ తెలిసిన తర్వాత మనం ట్రూత్ టేబుల్ రాజేయాలి. సో ట్రూత్ టేబుల్ డ్రా చేసిన తర్వాత మనకు ఎస్ఓపి ఫంక్షన్లో పర్ఫామ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క అవుట్పుట్ అంటే ట్రూత్ టేబుల్లో ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయో ప్రతి అవుట్పుట్కి మనము మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి, సంథింగ్ లైక్ దిస్. ఈ మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనమేం పర్ఫామ్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో మినిమైజేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఆ మినిమైజేషన్ పర్ఫామ్ చేయడానికి మనం కేమ్యాప్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు, సో బూలియన్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు, లేదంటే టాబ్యులర్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చండి. సో కేమ్యాప్ అనేది సింపుల్ ఉంటాయి కంపేర్ టు దీస్ టూ థింగ్స్. సో ఆల్వేస్ మనం దేనికి పోతున్నామంటే కేమ్యాప్ మెథడ్లో మినిమైజేషన్ చేస్తామండి. వన్స్ మినిమైజేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటంటే వీఆర్ రెడీ టు డిజైన్ అవర్ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్. రిమెంబర్, ఫస్ట్ రిక్వైర్మెంట్, దెన్ ట్రూత్ టేబుల్, ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది మిన్ టర్మ్స్ రిప్రజెంటేషన్, దెన్ కేమ్యాప్, దెన్ ఫైనల్లీ వీ నీడ్ టు డ్రా ది
లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈ పాయింట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే డిజైనింగ్ ఆఫ్ ది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది ఈజీ అండి. సో అండర్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే, ఫస్ట్ వన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్ రిలేటెడ్, తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్లోంచి ఇంకొక ప్లేస్లో పంపించాలంటే ట్రాన్స్మిషన్, డేటా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ ఏమేమి ఉంటాయి, తర్వాత ఒక ఫామ్ ఆఫ్ ఇచ్చిన కోడ్ అంటే బైనరీ కోడ్, గ్రే కోడ్, సమ్ అదర్ కోడ్, బీసీడీ కోడ్, ఎక్సెస్ 3 కోడ్, అంటే ఒక ఫామ్ ఆఫ్ కోడ్ని ఇంకొక ఫామ్ ఆఫ్ కోడ్గా ఎలా కన్వర్ట్ చేయాలనే దాని గురించి ఇక్కడ మనం కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లో నేర్చుకుంటామండి. సో మనకు అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయంటే యాడర్స్, సప్రాక్టర్స్, రైట్స్, కంపారిటర్స్ ఇవన్నీ ఉంటాయండి. అదే డేటా ట్రాన్స్ఫర్లో మనకి ఏముంటుందంటే మల్టీప్లెక్సర్లు, డీ మల్టీప్లెక్సర్స్, ఎన్కోడర్, డీకోడర్స్ ఉంటాయండి. సో కోడ్ కన్వర్షన్లో అయితే మనకు బైనరీ టు గ్రే, గ్రే టు బైనరీ, బీసీడీ ఎక్సెస్3, ఎక్సెస్3 బీసీడీ, 7 సెగ్మెంట్ డిస్ప్లే, సంథింగ్ ఇలాంటి టాపిక్స్ అయితే మనం చదువుకుంటామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము పిఎల్డీస్ గురించి నేర్చుకుంటాం. పిఎల్డీస్ అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. అంటే ఇక్కడ పిఎల్డీస్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4-1 మల్టీప్లెక్సర్ అనేది డిజైన్ చేసిన అనుకుందాం. సో 4-1 మల్టీప్లెక్సర్ డిజైన్ చేసినప్పుడు దాన్ని మనం ఓన్లీ 4-1 అంటే 4 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ పర్పస్కి తప్ప మిగతా దేనికి యూజ్ చేయడానికి పాసిబుల్ కాదండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ ఫంక్షనల్ సర్క్యూట్. ఫిక్స్డ్ ఫంక్షనల్ సర్క్యూట్ అంటే అది 4-1 మల్టీప్లెక్సర్ తప్ప ఇంకా దే పర్పస్కి అది యూజ్ కాదండి. సో దాని లిమిటేషన్ ఆఫ్ ది ఫిక్స్డ్ ఫంక్షనాలిటీ సర్క్యూట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 8-1 మల్టీప్లెక్సర్గా యూజ్ చేయాలంటే చేయలేను, లేదంటే 4-1లోనే సమ్ మాడిఫికేషన్ చేయాలంటే చేయడానికి కుదరదండి. అలాంటి కేసుల్లో ఫర్ దానికి మనం వెళ్ళేది ఈ ఆపరేషన్ ఏంటంటే ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, రైట్. సో దాని కింద మనకు ఎస్పిఎల్డీస్ ఉంటాయి, సిపిఎల్డీస్ ఉంటాయి, ఎఫ్ఈజిఎస్ ఉంటాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ మనం ఎస్పి అంటే సింపుల్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్లో మనం పీరోమ్, పిఏఎల్, పిఎల్ఏ గురించి అయితే మనం నేర్చుకుంటామండి. సో ఈ పాయింట్స్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో మనం ఫర్దర్ మూవ్ అయ్యే కొంది సో ఈ టాపిక్స్ వస్తాయండి. సో మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాడంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే అడగడండి. ఒక 4 మార్క్స్ క్వశ్చనో లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్కి అడిగేదానికి అయితే ఛాన్సెస్ ఉంటుందండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిజైన్ హాఫ్ యాడర్, హాఫ్ యాడర్ డిజైన్ చేయమంటుండు. సో అదేవిధంగా ఏమంటుండంటే దాని ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్ అని అడుగుతుండండి. సో సింపుల్ మనకు ప్రొసీజర్ మీకు ఇంతకుముందు నేను ఏదైతే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ చెప్పానో మీరు ఆ ప్రొసీజర్ అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనం హాఫ్ యాడర్ అంటే ఏందో చూద్దామండి. హాఫ్ యాడర్ అంటే ఏం లేదండి, ఇది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కోసం యూజ్ చేస్తామండి. మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకు మినిమం ఎన్ని ఇన్పుట్స్ ఉండాలి, 2 ఇన్పుట్స్ ఉండాలి కదా. అంటే మనం 2 ఇన్పుట్స్ యాడ్ చేసినప్పుడు మనకు యాడర్లో 2 అవుట్పుట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఒకదాన్ని మనం సమ్ అంటాం, ఇంకొక దాన్ని క్యారీ అంటాం. సో ఇప్పుడు నాకు ఫస్ట్ స్టెప్లో ఏంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ కదా. సో ఎన్ని ఇన్పుట్స్ కావాలి, 2 ఇన్పుట్స్. ఎన్ని అవుట్పుట్స్ అది ప్రొడ్యూస్ చేస్తుంది, సమ్ క్యారీ. అంటే ఫస్ట్ స్టెప్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లో కంప్లీట్ అయితే సో మనం నెక్స్ట్ స్టెప్ అనేది ఈ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ అవుట్పుట్ బేస్ చేసుకొని మనం ట్రూత్ టేబుల్ అనేది డ్రా చేయొచ్చండి. సో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఇన్పుట్స్, రైట్. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఇన్పుట్కే మనం ఆల్వేస్ పాసిబిలిటీస్ ఆర్ ప్రాబిలిటీస్ రాయాలండి. అంటే 2 ఇన్పుట్స్ ఉంటే మనకు 2n, అంటే వేర్ n రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, అంటే 2 పవర్ 2 మనకు 4 పాసిబిలిటీస్ వస్తాయి. 4 పాసిబిలిటీస్ అంటే 0, 1, 2, 3 మొత్తం 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఆ 0కి బైనరీ నెంబర్ ఏంది, 0, 0, రైట్. సో నెక్స్ట్ 1కి 0, 1, 2కి 1, 0, 1, 1కి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా అవుట్పుట్లో ఏం చేస్తున్నామంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామండి. అంటే సమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే 0 ప్లస్ 0 యాడ్ చేయండి, సమ్ 0, క్యారీ ఉంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లేదు. అలా 0 ప్లస్ 1, 1, క్యారీ 0, 1 ప్లస్ 0, 1, క్యారీ 0. సో 1 ప్లస్ 1 అంటే ఇక్కడ సమ్ 0 క్యారీ 2 అండ్ క్యారీ 1 ఎందుకు వచ్చిందని ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ 1 ప్లస్ 1 అనేది తీసుకుంటున్నానండి. నార్మల్గా తెలియదు 1 1 అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్ 2 కదా. సో 2కి బైనరీ నెంబర్ ఏంటండి, 1 0. అంటే ఫస్ట్ ఉండే బిట్ని మనం జనరల్గా ఏమంటామంటే సమ్, మిగతా అన్ని బిట్స్ని మనం ఏమంటామంటే క్యారీ. అంటే ఇప్పుడు సమ్ ఏం రాయాలండి, 0, క్యారీ ఏం రాయాలండి, 1 అని రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఉందనుకోండి, నేను అడిషన్ ఆపరేషన్ ఇటు ఉంది, 1111 ఉంది బైనరీ నెంబర్. సో నీకు బైనరీ అడిషన్ తెలియకపోతే 3 3 1 1 అంటే 3 అని డైరెక్ట్గా రాసుకో. 3కి బైనరీ నెంబర్ ఏమొస్తుంది, 1 1 అని మనకు తెలుసు కదా. సో ఈ ఫస్ట్ బిట్నే మనం సమ్ అంటాం, రిమైనింగ్ బిట్ని క్యారీ అంటాం. సో ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకొని మీరు ఈ టేబుల్ అనేది ఫిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అవుట్పుట్ వచ్చిన సమ్ అనేది ఇలా ఉందనుకోండి,
ఓన్లీ ఫస్ట్ బిట్నే సమ్ అంటాం, రిమైనింగ్ ఆల్ బిట్ని క్యారీ అంటాం అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చెప్పానండి మీకు, మిన్ టర్మ్స్ ఫైండ్అవుట్ చేయాలని చెప్పాను. సో మిన్ టర్మ్స్ దేనికి ఫైండ్అవుట్ చేస్తామంటే, మనకు నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయో దానికి మిన్ టర్మ్స్ ఫైండ్అవుట్ చేస్తామండి. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే కొంది. సో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయమండి. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఐ రిక్వెస్ట్ యూ టు రిమెంబర్ ఆల్ దీస్ ప్రొసీజర్. సో నెక్స్ట్ మనకు మిన్ టర్మ్స్ దేనికి ఫైండ్అవుట్ చేయాలంటే, ఒకటి సమ్కి ఫైండ్అవుట్ చేయాలి, ఇంకొకటి క్యారీకి ఫైండ్అవుట్ చేయాలి. సో మిన్ టర్మ్ ఫైండ్అవుట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఎస్ఓపి. ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ వేర్ అవుట్పుట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ది వన్. అంటే అవుట్పుట్ ఏదైతే వన్ ఉందో దానికే మనం ఎస్ఓపి రిప్రజెంటేషన్ రాస్తాం. ఎస్ఓపి అనేది మిన్ టర్మ్స్. సో మిన్ టర్మ్ అంటే ప్రోడక్ట్ టర్మ్ రిప్రజెంటేషన్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో దీన్నే మనం యూనిట్ 2లో క్లియర్గా అక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినామండి. ఇప్పుడు మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, ఒకటి సమ్ము ఇంకొకటి క్యారీ. అంటే ఇప్పుడు మనకు సమ్కి మిన్ టర్మ్ కనుక్కోవాలి, యాజ్ వెల్ యాజ్ ది మనం క్యారీ అనే దానికి మిన్ టర్మ్స్ అయితే కనుక్కోవాలండి, రైట్? సో ఇప్పుడు చూద్దాం ఎలా ఫైండ్అవుట్ చేయని. ఇప్పుడు సమ్ అనేది ఇక్కడ ఉంది 0 కదా, దానికి ఇన్పుట్ ఏంటండి 0 1. అంటే 0 1 2 3 అంటే ఈ 1 అనే అవుట్పుట్ దేని వల్ల వచ్చింది, ఈ ఇన్పుట్ వల్లే కదా. 0 1 అన్న 1 అన్న 1 కదా. సో ఇక్కడ మిన్ టర్మ్ అనేది 1 అనేది రాయాలండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉంది కదా, దీనికి వాల్యూ ఏంది 2 అండి, అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యారీకి రాయాలండి. క్యారీకి ఇక్కడ మాత్రమే ఎస్ఓపి ఫంక్షన్ ఉంది, దాని ఇన్పుట్ ఏంటండి 1 1. సో 1 1 మనం ఏమని రాసుకోవచ్చు అండి 3, అంటే ఇక్కడ 3. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో దానికోసం మనకి ఎన్ని కావాలి, ఫస్ట్ కే మ్యాప్, సెకండ్ కే మ్యాప్. గుర్తుపెట్టుకో మిత్రమా, మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయో అన్ని కే మ్యాప్స్ అనేవి మనం తీసుకోవాలి. వన్స్ ఎన్ని కే మ్యాప్స్ అనేవి తీసుకున్నాం, ఎందుకంటే సమ్కి ఒక కే మ్యాప్, క్యారీకి ఒక కే మ్యాప్. ఎందుకంటే ఇదొక అవుట్పుట్, ఇదొక అవుట్పుట్. కంప్లీట్ అయిన తర్వాత మనం విచ్ వేరియబుల్ కే మ్యాప్ ఈస్ రిక్వైర్డ్, అంటే ఏ వేరియబుల్ కే మ్యాప్ అనేది తీసుకోవాలో, ఇది ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ కే మ్యాప్ తీసుకోవాలి అని మీకు డౌట్ వచ్చిందంటే, ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఏంటంటే ఇన్పుట్స్. ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన కే మ్యాప్ ఏంటంటే 2 వేరియబుల్ కే మ్యాప్. సపోజ్ 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటాం. 5 ఇన్పుట్స్ ఉన్నాయంటే, 4 ఇన్పుట్స్ ఉన్నాయంటే 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకుంటాం, రైట్? సో 2 అవుట్పుట్స్, 2 ఇన్పుట్ కే మ్యాప్. సో ఇది సమ్ కి ఎక్స్ప్రెషన్, ఇది క్యారీకి ఎక్స్ప్రెషన్ అండి. ఇక్కడ నేనైతే మీకు కే మ్యాప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయటం లేదండి. సో ఐ అంటే నేనేమనుకుంటున్నా అంటే, మీ కే మ్యాప్స్ సో తెలిసి ఉంటాయి, సో దట్ అలా అనుకుని నేను ఈ టాపిక్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. సో మనకు బూలియన్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఏంటండి, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలండి. సో వచ్చిన ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని మనం ఈ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది రాస్తే సరిపోతుందండి, రైట్? సో ఇప్పుడు ఇదండి. సో నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ది హాఫ్ యాడర్ అండ్ వై డూ వీ లెర్న్ ది ఫుల్ యాడర్ అని ఉందండి. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన డెఫినేషన్ ప్రకారం, సో హాఫ్ యాడర్ అనే వాడు ఏం చేస్తాడంటే, ఓన్లీ 2 బిట్స్ అనేది యాడ్ చేసి ఒకటి సమ్ము క్యారీ అనే అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ బిట్ వాల్యూ, బీ బిట్ వాల్యూ ఇదా ఉందనుకుందాం. అంటే 1010 ఉంది, బీ బిట్ వాల్యూ సంథింగ్ 1010 ఉంది. ఇప్పుడు నేను అడిషన్ పర్ఫామ్ చేసినాను అనుకో, 2 బిట్ యాడ్ చేసినప్పుడు ఇది 1 1 1 1. అంటే మనకు 2 బిట్ యాడ్ చేసినప్పుడు సమ్ ప్రొడ్యూస్ అవుతుంది, క్యారీ అనేది ఏం ప్రొడ్యూస్ కాల, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాసిబిలిటీ, అంటే సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటున్నా, నా నెంబర్ ఇక్కడ సంథింగ్ 1101 ఉంది, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే 0 1 0 1 1 0 తీసుకుంటున్నా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది 1 బిట్ వాల్యూ, ఇది 1 బిట్ వాల్యూ, అంటే ఓన్లీ 2 1 బిట్ నెంబర్స్ అనేది యాడ్ చేస్తుంది. సో అవుట్పుట్ సమ్ అనేది క్యారీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 1 0 అంటే ఏంటండి 1 0 1 అంటే 1. ఇప్పుడు 1 1 అంటే ఏంటి, 2 కదండి, 2 అంటే 1 0. దీన్ని మనం ఏమంటాం, సమ్ అంటాం. క్యారీ అనేది ఎక్కడ యాడ్ చేస్తామండి, నెక్స్ట్ లెవెల్లో యాడ్ చేస్తాం, రైట్? సో ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ నువ్వు కానీ అబ్జర్వ్ చేసినావంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి, 3 ఇన్పుట్స్ ఉన్నాయి. కానీ హాఫ్ యాడర్ ఎన్ని ఇన్పుట్స్ యాడ్ చేస్తుంది, ఓన్లీ 2 ఇన్పుట్స్ అనేది యాడ్ చేస్తుంది. ఇది దేన్ని యాడ్ చేయలేదు, ఏదైతే మనకు క్యారీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యిందో ఈ అడిషన్లో, ఆ క్యారీని యాడ్ చేసే పాసిబిలిటీ అయితే మనకు హాఫ్ యాడర్లో ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు హాఫ్ యాడర్ సర్క్యూట్ అనేది 2 ఇన్పుట్స్ మాత్రమే తీసుకొని క్యారీ ఉన్నప్పుడు పనిచేయదు. సో ఇలాంటి టైంలో నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం వెళ్ళే సర్క్యూట్ ఏంటంటే ఫుల్ యాడర్ సర్క్యూట్. ఫుల్ యాడర్ సర్క్యూట్లో కూడా 2 ఇన్పుట్సే ఉన్నాయండి. కానీ అడిషనల్గా మనకి ఏమవుతుందంటే, ఈ ఏదైతే క్యారీ ఇక్కడ జనరేట్ అయిందో ఈ క్యారీని ఇక్కడ యాడ్ చేసే సౌలభ్యం ఉంటుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దానికోసం మనం ఫుల్ యాడర్కి వెళ్తాం. సో ఈ క్వశ్చన్ అడుగుతాడండి, వాట్ ఈస్ ద లిమిటేషన్
ఆఫ్ ది హాఫ్ యాడర్ దెన్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు గో ఫర్ ది ఫుల్ యాడర్ అంటాడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా క్వశ్చన్స్ అనేవి ఈజీగా అడగవచ్చు, మాడరేట్ డిఫికల్టీ ఉంటాయి, లేదంటే మస్తు కాంప్లెక్స్ ఉంటాయండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్లో అడిగిందంటే ఏం అడుగుతాడంటే, ఇది ఈజీ క్వశ్చన్ అండి, ఏమని అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ ది ఫుల్ యాడర్ విత్ ట్రూత్ టేబుల్ అండ్ సర్క్యూట్ డయాగ్రమ్ అని క్వశ్చన్ అడుగుతాడండి. రైట్, సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఈజీ అండి. సో ఇలా కాకుండా మనకు మాడరేటు చూద్దాం, యాజ్ వెల్ యాజ్ ది డిఫికల్టీ లెవెల్లో ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దామండి. సో ఫస్ట్ మనకేం కావాలండి, రిక్వైర్మెంట్. ఎన్ని ఇన్పుట్స్ కావాలండి? 2 ఇన్పుట్స్. ఇంకొక కెపాసిటీ ఏమి ఉండాలండి ఇక్కడ? సో క్యారీ జనరేసే కెపాసిటీ ఉండాలనేది మనకు తెలుసు. అవుట్పుట్స్ ఏమొస్తాయండి? సమ్ యాజ్ వెల్ యాజ్ ది క్యారీ. అంటే మనకి ఇక్కడ 3 ఇన్పుట్స్ వస్తాయి, 2 అవుట్పుట్స్ వస్తాయి. సో 3 ఇన్పుట్స్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్? 2 పవర్ 3, అంటే 8 పాసిబిలిటీస్. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది అడిషన్ చేస్తాం. సో 0 ప్లస్ 0 సమ్ ఈక్వల్ టు 0, క్యారీ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, 1 ప్లస్ 0 ప్లస్ 1, అంటే 1 ప్లస్ 0 1 అంటే ఎంత? నార్మల్గా 2 కదా. సో 2కి బైనరీ మనం నెంబర్ ఏం రాస్తాం? 1 0. దీన్ని ఏమంటాం? సమ్ అంటాం. దీని నెక్స్ట్ బిట్ని ఏమంటాం? క్యారీ అంటాం. అంటే సమ్ ఏమొచ్చిందండి ఇక్కడ మనకు? 0. క్యారీ ఏమొచ్చిందండి? 1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ 1 ప్లస్ 1 చేసినాం అనుకో, 3 వస్తుంది. 3 అంటే 1 1, బైనరీ నెంబర్. సో దీన్ని సమ్ అంటాం, దీన్ని క్యారీ అంటాం. సో సమ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈక్వల్ టు 1. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మనకు 2 అవుట్పుట్స్ ఉన్నాయి, ఒకటి సమ్ము ఇంకొకటి క్యారీ. సమ్కి మనం మిన్ టర్మ్స్ రాయాలి, క్యారీకి మనం మిన్ టర్మ్స్ రాయాలి. సమ్కి ఏమొస్తుందండి? ఇక్కడ 1 ఉంది కదా ఎస్ఓపి ఫంక్షన్, సో ఈ వాల్యూ ఏందండి? 1. సో ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఏముందండి? 1 0 0. 1 0 0 అంటే ఏంటండి? 4. ఇక్కడ 1 ఉంది, వాల్యూ 7. సో ఇలా మిన్ టర్మ్స్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే కే మ్యాప్ చేయాలి. సో ఎన్ని కే మ్యాప్స్ కావాలంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా 2 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 కే మ్యాప్. 1 ఈజ్ ఫర్ సమ్, అనదర్ 1 ఈజ్ ఫర్ ది క్యారీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ వేరియబుల్ కే మ్యాప్ ఈజ్ రిక్వైర్డ్? ఏదండి? 3 వేరియబుల్. ఎందుకు 3 వేరియబుల్ కే మ్యాప్ అండి? మనకు 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 3 వేరియబుల్ కే మ్యాప్స్, 2 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 కే మ్యాప్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలా మీరు ఎస్ఓపి ఫంక్షన్ ప్లాట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ మీకు వస్తుందండి, కే మ్యాప్ మినిమైజేషన్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుందండి ఫుల్ యాడర్లో. మనకి ఇక్కడ ఏంటంటే, మనం జనరల్గా మనకి ఏమని అంటే, మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచ్ చేసేటప్పుడు మనకి ఎలా టీచ్ చేస్తారంటే, వన్స్ మనం ఆ ఎస్ఓపి ఫంక్షన్ కానీ మిన్ టర్మ్స్ కానీ కే మ్యాప్లో ఇంప్లిమెంట్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత, సో ఫైనల్గా వచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది ఫర్దర్ మినిమైజ్ చేయడానికి 99.9% ఛాన్సెస్ అయితే ఉండదని చెప్తారండి. అది కరెక్టే, కానీ ఇక్కడ ఒక లిటికేషన్ ఆర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోర్ దెన్ 1 వేరియబుల్ గ్రూప్ అయిందా? ఏదో ఒక దాంట్లో మోర్ దెన్ 1 వేరియబుల్ కానీ గ్రూప్ అయితే మళ్ళీ మనం కే మ్యాప్ని ఫర్దర్గా మినిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ప్రతిదీ సింగిల్ గ్రూపింగే ఉంది, అంటే ఒక్కటి కూడా మోర్ దెన్ 1 గ్రూపింగ్ లేదు కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే మళ్ళీ ఇన్పుట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నామని. ఇలాంటి కేసెస్లో మనం మళ్ళీ బూలియన్ ఆల్జీబ్రా మెథడ్ కానీ యూజ్ చేసినామంటే మనం ఫర్దర్ మినిమైజేషన్ పాసిబుల్ ఉంటుంది, ఇక్కడ ఉండదు, ఎందుకంటే మోర్ దెన్ 1 1 అనేది గ్రూప్ అయింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ప్రొడ్యూస్ అయిందని చెప్తున్నాం కదండి, వాల్యూస్ సమ్ ఏఎక్స్ఆర్ ఆఫ్ బిఎక్స్ఆర్ ఆఫ్ సి అలా ప్రొడ్యూస్ అయిందని చెప్తున్నాం కదా. సో దీన్ని ఫర్దర్గా మనం బూలియన్ ఇంప్లిమెంటేషన్ కానీ పర్ఫామ్ చేసినామంటే, రైట్, సో ఇక్కడ మనకు బూలియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం యూనిట్1లో డిస్కస్ చేసుకున్నామండి. రైట్, సో ఇక్కడ ఏది కామన్ ఉంది, ఏ బార్ కామన్ ఉంది, ఇది ఎక్స్ఆర్ లాజిక్ గేట్, ఇది ఎక్స్ఎన్ఆర్ లాజిక్ గేట్. రైట్, సో మళ్ళీ దీన్ని కాంప్లిమెంట్ అనుకుంటే ఏఎక్స్ఆర్ ఆఫ్ బిఎక్స్ఆర్ ఆఫ్ సి వస్తుంది. సో ఇలా మళ్ళీ మినిమైజ్ చేసిన తర్వాత మనకు క్యారీకి అయితే ఎక్స్ప్రెషన్ చేయింది కదండి. సో సమ్కి ఎక్స్ఆర్ లాజిక్ గేట్, నెక్స్ట్ ఇది ఒక అండ్ గేట్ ఏబి, ఇది ఏసీఎన్, ఇంకొకటి బీసీఎన్. సో ఈ మొత్తం ప్లస్ ఆపరేటర్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇక్కడ మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సరిపోతుందండి. రైట్, సో ఇది ఈజీ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అండి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఆఫ్ ది టైం ఒక క్వశ్చన్ అడుగుతుందండి, అదేం అడుగుతుందంటే డిజైన్ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్ అండ్ విత్ 1 ఆర్ గేట్ అడుగుతుండు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏమంటామంటే సమ్ వాట్ కాంప్లెక్స్ అంటామండి. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ నీకు హాఫ్ యాడర్ డిజైన్ యొక్క సమ్ ఎక్స్ప్రెషన్ క్యారీ ఎక్స్ప్రెషన్ తెలిసి ఉండాలండి. తెలియలేదనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు సమ్కి ఏమొస్తుంది క్యారీకి ఏమొస్తుంది అనేది నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో సమ్కి ఏమొస్తుందండి గుర్తుపెట్టుకోండి, ఏఎక్స్ఆర్ ఆఫ్ బి, క్యారీకి ఏ ఇంటూ బి వస్తుంది. సో దీని ప్రకారం మనం లాజిక్ సర్క్యూట్ డిజైన్ చేస్తే మనకి ఎన్ని హాఫ్ యాడర్లు కావాలండి? 2 కావాలి. సో ఇది ఒక హాఫ్ యాడర్ అనేది తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇంకొక అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 జీబీ మెమరీ కార్డులు 2 ఉన్నాయి, వాటిని కంబైన్ చేస్తే నేను 2 జీబీ వస్తుంది అనుకో. అలాంటి కేసెస్లో మనం ఇలాంటి అప్లికేషన్స్ అనేది వాడడం
దానికి పాసిబిలిటీ ఆర్ ప్రాబిలిటీ ఉంటుంది. సో నాకు 2 హాఫ్ యాడర్స్ కావాలి కాబట్టి ఒక హాఫ్ యాడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమొస్తుందండి సమ్ము? ఏఎక్స్ఆర్ఆర్ బి క్యారీ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, రైట్? సో ఇది క్యారీ సమ్ము. సమ్ అనేది ఎక్స్ఆర్ గేట్లో ప్రొడ్యూస్ అవుతుంది, క్యారీ అనేది అండ్ గేట్లో ప్రొడ్యూస్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ యాడర్ కావాలి కదా మనకు, నేను ఇంకొక హాఫ్ యాడర్ తీసుకున్నాను. అంటే దిస్ ఈజ్ హాఫ్ యాడర్ వన్, దిస్ ఈజ్ అనదర్ హాఫ్ యాడర్. సో ఇప్పుడు ఏం చేస్తే మనకు ఫుల్ యాడర్ వస్తుందంటే, సో ఫుల్ యాడర్లో మనకు తెలుసు కదండి సమ్ ఎక్స్ప్రెషన్ ఏంది, ఏఎక్స్ఆర్ ఆఫ్ బిఎక్స్ఆర్ ఆఫ్ సి, రైట్? సో క్యారీకి ఏంటండి, ఏసిఎన్ బిసిఇన్ ప్లస్ ఏబి. సో ఈ ఎక్స్ప్రెషన్స్ మనకు గుర్తున్నాయంటే మనం ఈజీగా ప్లాట్ చేయొచ్చండి. సో నేను మీకు ఈజీగా చెప్తానండి, గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ కొండ గుర్తు ఏంటంటే అడిషన్ ఆపరేషన్ అనేది ఎక్కడ పర్ఫామ్ అవుతుంది అంటే సమ్ అనేది ఎక్కడ పర్ఫామ్ అవుతుంది అంటే ఎక్స్ఆర్ లాజిక్ గేట్లో పర్ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో సరిపోతుంది, రైట్? సో క్యారీ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది, అండ్ గేట్లో జనరేట్ అవుతుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకో. ఈ 2 నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే బరాబర్ నీకు ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ అనేది డైరెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది ఎక్స్ఆర్ లాజిక్ గేట్. మనకు ఫుల్ యాడర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయండి, 3, ఒకటి ఏ ఇంకొకటి బి ఇంకొకటి సి. కానీ ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 2 ఇన్పుట్సే ఉన్నాయి. ఇంకొక ఇన్పుట్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఎక్స్ఆర్ గేట్లోనే మనం ఇన్పుట్స్ అనేవి తీసుకోవాలి, రైట్? సో ఇప్పుడు ఈ టెర్మినల్లనే తీసుకో, ఈ టెర్మినల్లనే తీసుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ టెర్మినల్ అనేది ఇంకొక ఇన్పుట్గా తీసుకుంటున్నా, సిఇన్, రైట్? ఇప్పుడు మనకు 3 ఇన్పుట్ టెర్మినల్ వచ్చినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దీన్ని ఏం తీసుకుంటున్నానండి, నేను సిఇన్గా తీసుకుంటున్నా. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేనేం చెప్పానండి, ఎక్స్ఆర్ గేట్లోనే కదా మనకు సమ్ అనేది జనరేట్ అవుతుందని చెప్పినా కదా, దీన్ని తీసుకుపోయి కలిపేయండి, ఈ రెండింటిని ఎట్టనే కలపాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వరకు ఏఎక్స్ఆర్ ఆఫ్ బి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమైంది, సిఇన్ కూడా యాడ్ అయింది ఇక్కడ ఈ లైన్లో. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఏఎక్స్ఆర్ ఆఫ్ బిఎక్స్ఆర్ ఆఫ్ సిఇన్ అనేది వస్తుంది. సో మనకు సమ్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేసింది కదా. నెక్స్ట్ క్యారీ ఎక్కడ జనరేట్ అవుతుందని నేను చెప్పినా, ఓన్లీ అండ్ గేట్లో జనరేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఒక అండ్ గేట్ ఉంటే పర్వాలేదు, 2 ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఒకటే ఒకటి కావాలి కాబట్టి ఫస్ట్ అండ్ గేట్ని సెకండ్ అండ్ గేట్ని నువ్వు యాడ్ చేసేసినావంటే నీకు క్యారీ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సింపుల్ థింగ్, ఏదో ఒక ఇన్పుట్ని ఎక్స్టర్నల్ ఇన్పుట్ తీసుకో, ఆ మిగతా టెర్మినల్ని ఈ యొక్క గేట్ నుంచి ఈ యొక్క గేట్కి కనెక్ట్ చేసాయి. సో నీకు సమ్ అనేది ఎక్స్ఆర్లో జనరేట్ అవుతుంది. క్యారీలు ఎక్కడ జనరేట్ అవుతుంది, అండ్ గేట్లో జనరేట్ అవుతుంది. సో దానికోసం మనకు 2 అండ్ గేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అండ్ గేట్ని అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసే. సో దట్స్ ఇట్, దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ది ఫుల్ యాడర్ యూజింగ్ ది 2 హాఫ్ యాడర్స్. అరే బ్రదర్ దిస్ ఈస్ అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా కాంప్లెక్స్ ఉంది, దీనికన్నా ఇంకేమైనా ఈజీ సొల్యూషన్ ఉందంటే ఎస్ దేర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ. సింపుల్గా నువ్వేం చేసావంటే ఒక హాఫ్ యాడర్ తీసుకో, ఇన్పుట్స్ ఏబి, దెన్ సమ్ము క్యారీ ఇచ్చుకో, మళ్ళీ ఇంకొక హాఫ్ యాడర్ తీసుకో, ఇన్పుట్స్ ఏబి, సమ్ము క్యారీ తీసుకో. సో ఫైనల్గా సమ్లో వచ్చి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యారీని సెకండ్ క్యారీని యాడ్ చేసినామంటే మనకేమవుతుంది, సారీ ఫస్ట్ ఇక్కడ జనరేట్ అయిన క్యారీ ఇక్కడ జనరేట్ అయిన అండ్ గేట్ ఆపరేషన్ని యాడ్ చేస్తే క్యారీ వస్తుంది. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఒకదాన్ని ఒక ఫుల్ యాడర్ నుంచి ఇంకో ఫుల్ యాడర్ కనెక్ట్ చేస్తాం, ఇంకొక దాన్ని మాత్రం ఇన్పుట్గా తీసుకుంటాం. ఎందుకు ఇన్పుట్గా తీసుకుంటామంటే ఇది, రైట్? సో ఈ సేమ్ డయాగ్రామ్ కానీ మీకు అర్థమైందంటే మీరు ఫుల్ సపరేటర్ కూడా డిజైన్ చేయొచ్చండి, సేమ్ ప్రొసీజరే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు నాట్ గేట్ ఒకటే వస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎవరికైనా ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది అంటే జస్ట్ వీడియో పాజ్ చేసి ఇక్కడ చూడండి. మనకి ఇంతకుముందు క్యారీకి ఏదైతే ఏబి ప్లస్ ఏసిఎన్ ప్లస్ బీసీఎన్ అనేది వచ్చిందో, సో దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత కూడా మనకు సేమ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందండి. సో ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీఎన్ అనేది వస్తుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ ది హాఫ్ సబ్ట్రాక్టర్ అడుగుతుండండి. సో హాఫ్ సబ్ట్రాక్టర్కి ఏదైతే మనం ఇక్కడ కూడా ఏం చేస్తుందండి, జస్ట్ ఇది సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ అక్కడే యాడర్లో మనకి ఏమైతే ప్రొడ్యూస్ అవుతుంది, సమ్ము క్యారీ. సో ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుందండి, సో మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్లో సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తాయంటే ఒక అవుట్పుట్ డిఫరెన్స్ వస్తుంది, ఇంకొక అవుట్పుట్ బార్ వస్తుంది. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంది, 2 ఇన్పుట్స్ కావాలి, అది డిఫరెన్స్ బార్ అనే అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 2 కాబట్టి 4 పాసిబిలిటీస్, అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి డిఫరెన్స్ ఇంకొకటి బారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ టేబుల్ రాయడం చాలామందికి తెలియదండి. అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ రైట్ ది కరెక్ట్ బైనరీ వాల్యూ ఫర్ ది డిఫరెన్స్ యాజ్ వెల్ అస్ ది బారు. సో దీనికి సింపుల్ షార్ట్కట్ నేనేం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 - 0 ఏమొస్తుందండి,
జీరోనే కదా, నువ్వేమన్నా బారో తీసుకున్నావా, అప్పడుక్కున్నావా? లేదు కదా. సో బారో కూడా జీరో. ఓకే ఫైన్, నెక్స్ట్ దీన్ని చూద్దాం. 1 0 ఉంది కదా, అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ 0. 1 - 0 ఎంత? 1. ఇది దీన్ని డిఫరెన్స్ అంటాం కదా మనం. ఓకే, డిఫరెన్స్ 1, ఎవరినన్నా అడుక్కున్నావా? లేదు కాబట్టి 0 అండి. నెక్స్ట్ 1 - 1. సో 1 - 1 అంటే ఏంటండి? డిఫరెన్స్ 0, బారో 1. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చేస్తారంటే మనము 0 1 ఇక్కడ చేస్తాం. అంటే 0 1 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 - 8 ఈజీగా చేసేస్తాం. 8 - 9 అంటే సమ్ -1 సంథింగ్ అలా రావాలి కదా. సో బైనరీ దాంట్లో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏ బిట్ వాల్యూ 0, బి బిట్ వాల్యూ అనేది 1. ఇప్పుడు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ అనేది పాసిబిలిటీ కాదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే మనం ఒక బిట్ వేరే వాళ్ళ నుంచి తీసుకుంటాం. అంటే నీకు పాసిబిలిటీ ఏముంటుంది అంటే 0 అన్న తీసుకోవచ్చు, 1 అన్న తీసుకోవచ్చు. ఇన్ కేస్ 0 తీసుకున్నావు అనుకో, మళ్ళీ 0 0 అంటే 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసేదానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే 1 అనేది నువ్వు బారో చేసుకోవచ్చు. అంటే మనకు 0 ఉన్నదాన్ని నువ్వు 1 బారో చేసుకున్నావు. ఇప్పుడు 1 0 అంటే ఏంది బ్రదర్? 2 కదా. 1 అంటే 1 కదా. 2 - 1 అంటే ఏంది? 1. అంటే డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? 1 అనేది వచ్చింది. ఇప్పుడు బారో అనేది నువ్వు తీసుకున్నావా లేదా? ఇక్కడ తీసుకున్నావు. ఎంత తీసుకున్నావు? 1 తీసుకున్నావు. సో ఆన్సర్ ఏంది? 1. సో ఇది గుర్తుపెట్టుకున్నావంటే రైట్. సో మనం అనేది ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చెప్పుకోవాలండి, మిన్ టర్మ్స్ అనేది కావాలని చెప్పినాం కదా. హాఫ్ యాడర్కి, హాఫ్ సబ్ట్రాక్టర్కి మిన్ టర్మ్స్ అనేది అవసరం లేకుండా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే, ఇప్పుడు బారోకి ఏముంది? ఇక్కడ 1 ఉంది కదా, దాని ఇన్పుట్స్ ఏంది? 0 1 కదా. 0 అంటే ఏంది? ఏ బార్ 1 అంటే బి. డైరెక్ట్గా ఏ బార్ బి రాసుకోవచ్చు, ఎందుకంటే ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్, 1 అంటే నార్మల్ వేరియబుల్. సో దీనికి ఏమొస్తుందో చెప్తారండి డిఫరెన్స్కి? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. అంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సో నీకు ఇది డైరెక్ట్గా రాయడం తెలియదని నువ్వు అనుకున్నావంటే నువ్వు మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసుకొని కే మ్యాప్స్ చెయ్యి. 2 కే మ్యాప్స్, 2 వేరియబుల్ కే మ్యాప్స్ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అందులో డిఫరెన్స్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది అంటే ఏఎక్స్ఆర్ ఆఫ్ బి బారోకి వచ్చి ఏ బార్ బి వస్తుందండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి, హాఫ్ యాడర్కి ఫుల్, హాఫ్ సబ్ట్రాక్టర్కి ఫుల్, సారీ, హాఫ్ సబ్ట్రాక్టర్కి హాఫ్ యాడర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బారోలో ఏబి వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ హాఫ్ యాడర్. అదే హాఫ్ సబ్ట్రాక్టర్లో అయితే ఏ బార్ బి వస్తుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో రైట్. సో రిమైనింగ్ అంతా సేమ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రైట్. సో ఇప్పుడు మీకు ఫుల్ యాడర్ అంటే మనకు ఫుల్ యాడర్ ఎలా డిజైన్ చేయడమో తెలుసండి. ఇప్పుడు ఫుల్ సబ్ట్రాక్టర్ ఇస్తే మీకు డిజైన్ చేయడానికి వస్తుందండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని కావాలండి మనకు ఫుల్ సబ్ట్రాక్టర్లో? సో కెన్ యూ ఏబుల్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ వీ రిక్వైర్? ఎస్. సో హాఫ్ సబ్ట్రాక్టర్లో మనకు 2A, సో బారో అనేది ఉండదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సంథింగ్, బారో అంటే ఏంటంటే బారో ఇన్ జనరేట్ అయిన దాన్ని. సో నెక్స్ట్ లెవెల్ అట్లా అంటాం కదా, మనం ఇంతకుముందు హాఫ్ యాడర్కి ఫుల్ యాడర్కి డిఫరెన్సెస్ చూసినాం కదా. సో అలాంటి కేసెస్లో ఫుల్ సబ్ట్రాక్టర్లో కూడా మనకు ఈ బారో ఇన్ అనేది థర్డ్ బిట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనేది మీరు చూసుకోండి రైట్. సో తర్వాత డిఫరెన్స్ వస్తుంది, బారో వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి? 3 ఇన్పుట్స్. సో 3 ఇన్పుట్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి? 2 పవర్ 3 అంటే 8 పాసిబిలిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 1 2 3 4 5 6 7. అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ నువ్వేం చేయాలంటే డిఫరెన్స్ బారో కనుక్కోవాలి. నేను ఒకదానికి చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని బేస్ చేసుకుని మిగతా వాటికి కనుక్కోండి. 1 1 0 ఉంది అంటే 1 1 0. అరే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 బిట్ అడిషన్ అట్ ఏ టైం చేయడం రాదు అనుకో, అంటే 3 బిట్ సబ్ట్రాక్షన్ అట్ ఏ టైం చేయడానికి రాదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేద్దాం, వచ్చిన రిజల్ట్ని దీంతో సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కదా, అంటే నేను ఈ 1ని ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో 1 - 1 అంటే ఏంది? 0. ఈ వచ్చిన రిజల్ట్కి దీంతో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 0 - 0 ఏంది? 0. అంటే ఫైనల్ ఆన్సర్ మనకు డిఫరెన్స్ ఏమొచ్చింది? ఇక్కడ 0 వచ్చింది రైట్. సో 1 1 0 తీసుకున్నాం కదండి, ఎక్కడ ఉన్నది? 1 1. ఎస్. సో డిఫరెన్స్ అనేది 0 వచ్చింది. ఇప్పుడు బారో ఏమన్నా మనం అడుక్కున్నామా? లేదు కాబట్టి బారో అనేది కూడా 0 వస్తుంది రైట్. సో ఇప్పుడు మీరు దీనికి ఫైండ్ అవుట్ చేస్తారా ఆన్సర్? దీనికి ఫైండ్ అవుట్ చేసి చెప్పగలరండి. 0 1 1. సో ఫస్ట్ మనకు దీనికి సబ్ట్రాక్షన్ చేద్దామా? అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలంటే చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో చేయలేము కాబట్టి బారో మనం ఏం చేయాలంటే, అంటే 0 1 1 కాబట్టి సో బారో ఏం చేయాలంటే మనం 1 తీసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే 2 - 1 అవుతుంది, ఆన్సర్ 1. ఈ వచ్చిన ఆన్సర్ దీంతో మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 1 - 1 ఈక్వల్ టు ఏమవుతుందండి? 0 అవుతుంది. అంటే డిఫరెన్స్ వాల్యూ ఈక్వల్ టు ఇది రైట్. సో డిఫరెన్స్ వాల్యూ ఈక్వల్ టు 0. సో బారో నువ్వు తీసుకున్నావు కదా, సో బారో ఈక్వల్ టు 1. సో ఇలా మీరు చేయండి, ట్రూత్ టేబుల్లో మీరు మిస్టేక్ అనేది చేయరు. నా సజెషన్ ఏంటంటే ఒకేసారి ఇలా సబ్ట్రాక్షన్ చేయకుండా
ఫస్ట్ ఈ 2 సబ్ట్రాక్షన్ చేయండి, వచ్చిన రిజల్ట్తో మళ్ళీ దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఒకవేళ మీరు బారో తీసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ బారో 1 రాసేయండి, తీసుకోకపోతే బారో 0, డిఫరెన్స్ ఏమొస్తుందో అది రాయండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, డిఫరెన్స్కి మీన్ టర్మ్స్, బారోకి మీన్ టర్మ్స్. నేను ఫస్టే మీకు హాఫ్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మీన్ టర్మ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో మనం చాలా చాలా టాపిక్స్ డిస్కస్ చేయాలి కాబట్టి సో మనం ఇక్కడ కంప్లీట్ ప్రొసీజర్ అయితే నేను ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదండి, రైట్? సో ఇక్కడ మనం దీనికి అనుకున్నప్పుడు లాజిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంది, డిఫరెన్స్కి లాజిక్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, రైట్? సో ఇక్కడ అన్నీ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా సింగిల్ వన్స్ వస్తే మళ్ళీ బూలియన్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసి ఫర్దర్గా రిడక్షన్ చేయొచ్చు. మోర్ దెన్ వన్ గ్రూపింగ్ అయినప్పుడు మాత్రం ఫర్దర్ రిడక్షన్ అనేది పాసిబిలిటీ కాదు కేమ్యాప్లో. ఈ పాయింట్ మీకు నేను ముందే చెప్పానండి. సో ఫైనల్గా మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రమ్ అని డ్రా చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి, లాజిక్ సర్క్యూట్ అనేది ఇలానే డ్రా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ హోప్ దట్ మీకు ఆల్రెడీ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ని, ఒకే లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం 20 వేస్లో డ్రా చేయొచ్చు. అంటే విచ్ అవర్ యూ ఫైండ్ ది కంఫర్టబుల్ ఆ వేలో మీరు లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు, కానీ నువ్వు ఏ మోడల్లో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసినావు అనేది ఎవరు చూడరు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారా అండి? సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి, సింపుల్ థింగ్, డిజైన్ ఫుల్ సబ్ట్రాక్టర్ యూజింగ్ 2 హాఫ్ సబ్ట్రాక్టర్ అండ్ విత్ 1 ఆర్ గేట్ అని ఎండు. సో ఇంతకుముందు మనం ఏం చేసినాం, ఫుల్ యాడర్కి చేసినాం కదా యూజింగ్ 2 హాఫ్ యాడర్స్ అనేది. ఇప్పుడు ఒక ఫుల్ సబ్ట్రాక్టర్ తీసుకున్నా, ఇంకొక ఫుల్ సబ్ట్రాక్టర్ తీసుకున్నా. ఇప్పుడు మీరు ఎక్స్ఆర్ ఆపరేషన్గా దేనికి చేయాలండి, ఏఎక్స్ఆర్ ఆఫ్ బిఎక్స్ఆర్ ఆఫ్ సి కాదా? సింపుల్, దీన్ని తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేసేయండి. ఇంకొక టెర్మినల్ ఉంటుంది కదా, దాన్ని మనం బారోయింగ్ తీసుకుంటాం. సింపుల్. సో మరి దీనికి ఏం చేస్తుందండి, ఈ రెండింటిని మనం యాడ్ చేసినామంటే మనకి ఏమవుతుంది, బారో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది, ఇక్కడ బారో జనరేట్ అవుతుంది. ఈ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని కనెక్ట్ చేశానా, ఒక ఇన్పుట్ని మళ్ళీ మనకి 3 ఇన్పుట్స్ కావాలా, ఇది బారోయింగ్ తీసుకున్నానా. సో నెక్స్ట్ ఈ అండ్ గేట్ని కనెక్ట్ చేసినా మనకు బారో అవుట్పుట్ అనేది వస్తుంది, రైట్? సో ఇలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే పర్ఫామ్ చేసామో, అంటే మనం ఏదైతే టాపిక్స్ ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, అవన్నీ ఓన్లీ 1 బిట్ అడిషన్. అంటే ఇప్పుడు దీన్ని ఒకటే అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇట్లా మల్టీ బిట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు దీనికి అడిషన్ పర్ఫామ్ చేయాలంటే నాకు ఎన్ని ఫుల్ యాడర్స్ కావాలి, లేదంటే ఎన్ని హాఫ్ యాడర్స్ కావాలి, లేదంటే ఎన్ని ఫుల్ సబ్ట్రాక్టర్స్ కావాలి, లేదంటే ఎన్ని హాఫ్ సబ్ట్రాక్టర్స్ కావాలనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ టాపిక్లో మనం అంటే దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఒక బేసిక్ పాయింట్ తెలుసుకోవాలండి. ఆ బేసిక్ పాయింట్ ఏంటంటే సీరియల్ కమ్యూనికేషన్కి ప్యారలల్ కమ్యూనికేషన్కి, లేదంటే సీరియల్ ఆపరేషన్కి ప్యారలల్ ఆపరేషన్కి ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో అవి మీకు అర్థమైతే మాత్రమే మీరు బైనరీ ప్యారలల్ యాడర్స్ అనేవి డిజైన్ చేయగలరు. మీకు కమ్యూనికేషన్ సీరియల్కి ప్యారలల్కి తెలియనప్పుడు యూ కాంట్, అంటే మీరు డిజైన్ చేసినా కానీ మీకు కాన్సెప్ట్ అయితే అర్థం కాదు. సో ఫస్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్లో అడిగేది, నేను చెప్పాను కదండి మోడరేట్ లెవెల్లో అడిగేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని చెప్పాను కదా. సో ఈ క్వశ్చన్ మోడరేట్ లెవెల్లో అడుగుతారండి, క్వశ్చన్ పేపర్ కొంచెం మోడరేట్గా వచ్చినప్పుడు. సో క్వశ్చన్ ఏంటంటే డిజైన్ 4-బిట్ బైనరీ ప్యారలల్ యాడర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్ అని అండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సీరియల్ ఆపరేషన్ చూడండి. అంటే ఇక్కడ నువ్వు ఈ డయాగ్రామ్ నుంచి చూసి కార్ నెంబర్ ప్లేట్లు అవి కాదండి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. మనకు ఓన్లీ ఒక సింగిల్ రోడ్డు ఉంది అనుకుందాం, దీని గురించి మర్చిపోండి. ఓన్లీ పోవడానికి ఓన్లీ సింగిల్ రోడ్డు ఉంది. ఇప్పుడు ప్రతి కారు ఎలా వెళ్తుంది, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి వెళ్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే మనకు సింగిల్ రోడ్డు ఉంది, ఒకదాని వెనకాల ఇంకొకటి వెళ్తుంది. ఇక్కడ చూడండి ప్యారలల్ ఆపరేషన్ ఏమవుతుందో, మనకి ఎన్ని రోడ్లు ఉన్నాయి, 1, 2, 3, 4 రోడ్స్ ఉన్నాయి. అంటే ఎట్ ఏ టైం 4 వెహికల్స్ అనేది పాస్ అవుతాయి. ఇక్కడ ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ వెహికల్ అనేది పాస్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడ స్పీడ్ ఆఫ్ ది ఆపరేషన్ ఎక్కువ ఉంటుందో మీరు ఐడెంటిఫై చేయాలరా. దీంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుందా, దీంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుందా? దీంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు మల్టిపుల్ రోడ్స్, మల్టిపుల్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా సెండ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1 after another కాబట్టి ఇది స్లో. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ అయితే ఇది పర్ఫామ్ చేద్దాం అనుకుందాం, రైట్? సో అడిషన్ ఏం పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, 1 0 1 0 0 1 0 1. సో ఈ 4-బిట్ అడిషన్ పర్ఫామ్ చేసుకున్నప్పుడు నేను సీరియల్ ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 0 1ని, అంటే మనకి ఇది యాడర్ సర్క్యూట్ అనుకుందాం, రైట్? సో ఇక్కడ క్యారీ కూడా ఇవ్వచ్చు అనుకుందాం, ఏబి ఇస్తున్నాం. అంటే ఈ ఫస్ట్ ఈ 0 1 ఇస్తాం, 0 1 ఇచ్చిన తర్వాత మనకు సమ్ క్యారీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది అయిపోయిన కొంత సమయానికి నెక్స్ట్ కార్ వస్తుంది కదా, అట్లే మళ్ళీ కొంత సమయం తర్వాత 1 0 ఇన్పుట్ ఇచ్చి మళ్ళీ అవుట్పుట్లు కనుక్కుంటాం,
కొంత సమయం తర్వాత 0-1 ఇచ్చి మళ్ళీ అవుట్పుట్లు కనుక్కుంటాం, కొంత సమయం తర్వాత 1-0 ఇచ్చి మళ్ళీ అవుట్పుట్లు కనుక్కుంటాం. అంటే సీరియల్ ఆపరేషన్లో ఒక్క రోడ్డు లేదంటే ఒక్క ఫుల్ యాడర్ యూజ్ చేసుకొని నువ్వు మల్టీబిట్ అడిషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. రైట్, ఇది స్లో ఆపరేషన్. ఇప్పుడు ప్యారలల్ అంటే మీనింగ్ ఏంటంటే, నా దగ్గర 1-0, 1-0, 0-1, 0 అని ఉంది కదా, అంటే ఎట్ ఏ టైం నేను ఇది ఏ టైంలో అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుందో, ఇది అదే టైం, ఇది అదే టైం, ఇది అదే టైంలో అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలంటే, రైట్, సో ఇది ఒకే టైంలో అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు ఒక ఫుల్ యాడర్ అనేది సరిపోదు. రైట్స్, అంటే ఇప్పుడు నీకు 4-bit అడిషన్ అంటే 1, 2, 3, 4, ఈ 4-bit అడిషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఎన్ని కావాలంటే 4 ఫుల్ యాడర్స్ కావాలి. అంటే 4 కార్స్ ఒకేసారి పోవాలంటే 4 లైన్ రోడ్ కావాలి. రైట్, సో నీకు మల్టిపుల్ అన్నీ ఒకే లైన్లో పోవాలంటే, అంటే అన్ని కార్స్ ఒక నీకు ప్రాబ్లం లేదు ఒకదాని తర్వాత ఒకటి చేస్తావంటే నువ్వు సింగిల్ లైన్లో పోవాలి. సో ఇది ఎగ్జాక్ట్గా ప్యారలల్ కమ్యూనికేషన్కి సీరియల్ కమ్యూనికేషన్కి డిఫరెన్స్. ఇప్పుడు 4-bit అంటే మనకి ఎన్ని ఫుల్ యాడర్స్ కావాలి మీరు ఐడెంటిఫై చేయగలరా? సో 4-bit అంటే మనకు కావాల్సిన ఫుల్ యాడర్స్ ఏంటంటే 4, ఎందుకంటే ఎట్ ఏ టైం మనం 4-bit అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సంథింగ్ 1-0, 1-0, 0-1, రైట్, సో 1-1 సంథింగ్ ఇలా తీసుకున్నాను అనుకుందాం. సో ఇప్పుడు అడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు దీనికి ఏం కావాలండి? నాకు ఒక ఫుల్ యాడర్ కావాలి, దీనికి ఒక ఫుల్ యాడర్, దీనికి ఒక ఫుల్ యాడర్, దీనికి ఒక ఫుల్ యాడర్ కావాలి. అంటే ఒక ఫుల్ యాడర్తో పని కాదు, ఎందుకంటే ఎట్ ఏ టైం ప్రొడ్యూస్ కావాలి కాబట్టి. సో 2nd ఫుల్ యాడర్ కావాలి, దీనికి 3rd ఫుల్ యాడర్ కావాలి, దీనికి 4th ఫుల్ యాడర్ అనేది కావాలి. రైట్, సో ఇప్పుడు మనం ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే 0-1 అంటే ఆన్సర్ ఏంటండి? 1. రైట్, సో ఇక్కడ సమ్, ఇప్పుడు మనం ఇనిషియల్గా క్యారీ ఏముందో అనుకుందాం. ఇప్పుడు నేను 0-1 అనేది ఇచ్చిన, ఇది ఏ బిట్ వాల్యూ, ఇది బి బిట్ వాల్యూ. సో 0-1 ఇచ్చినప్పుడు నాకు సమ్ ఏమొచ్చిందండి? 1. క్యారీ ఏమొచ్చిందండి? 0. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ క్యారీ 0 వచ్చింది కాబట్టి ఇది నార్మల్గా అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తాం కదా, జనరల్గా అయితే యాడ్ చేయము, ఒకవేళ క్యారీ 0 వచ్చినా యాడ్ చేసినా ఫరక్ అయితే పడదు కదా. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇది ఏదైతే క్యారీ జనరేట్ అవుతుందో దాన్ని మనం నెక్స్ట్ ఫుల్ యాడర్కి ఇస్తాం. సో నెక్స్ట్ ఫుల్ యాడర్లో ఇన్పుట్స్ ఏముంటుందంటే ప్రీవియస్ క్యారీ ఈ 1-1 అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు సమ్ ఏమొస్తుంది 1-1 అంటే, ఇక్కడ 1-1 అంటే ఏంటండి? 0. క్యారీ ఏమొస్తుంది? 1. అంటే ఇక్కడ సమ్ సారీ 1-1 అంటే ఇక్కడ సమ్ 0, క్యారీ ఏమొస్తుందండి? 1. ఈ క్యారీ ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ యాడ్ చేయాలి? నెక్స్ట్ ఫుల్ యాడర్కి యాడ్ చేయాలి కదా. సో అప్పుడు ఈ ఫుల్ యాడర్ యొక్క క్యారీని ఇక్కడ కనెక్ట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ 3-bit అడిషన్ పర్ఫామ్ చేస్తుంది, క్యారీ వచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మనకు 4 ఫుల్ యాడర్లో ఎట్ ఏ టైం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తారు. దీన్నే మనం ఏమంటారంటే 4-bit ప్యారలల్ ఆపరేషన్. ఈ జస్ట్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఎందుకండి ఇక్కడ ప్రతి క్యారీ ఇంకొక ఫుల్ యాడర్ కనెక్ట్ చేసినావు? ఎందుకంటే క్యారీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఫార్వర్డ్ కావాలి కాబట్టి. సో 1st bit వాల్యూ, 2nd, 3rd, 4th, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొడ్యూస్ ది సమ్ ఆపరేషన్, క్యారీ విల్ బి సెండెడ్ టు ది నెక్స్ట్ ఫుల్ యాడర్. సో ఫైనల్లీ విల్ బీ గెటింగ్ ది ఫైనల్ క్యారీ. రైట్, సో నెక్స్ట్ డిజైన్ 4-bit ప్యారలల్ యాడర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆపరేషన్. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సారీ ఇది 4-bit ప్యారలల్ యాడర్ కదండి, సో ప్యారలల్ యాడర్ కమ్ సబ్ట్రాక్టర్. రైట్, ద క్వశ్చన్ ఈజ్ దట్ సో డిజైన్ 4-bit ప్యారలల్ యాడర్ కమ్ సబ్ట్రాక్టర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక సర్క్యూట్ తీసుకుంటున్నా, రైట్, అంటే ఒక పర్సన్ని ఒక హీరోని తీసుకున్నప్పుడు ఆయన ఒక ఓన్లీ హీరో క్యారెక్టరే కాకుండా విలన్ క్యారెక్టర్ కూడా పర్ఫామ్ చేస్తాడు అనుకుందాం. అంటే ఎట్ ఏ టైం 2 క్యారెక్టర్స్ పర్ఫామ్ చేయడు, అంటే హీరో క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్న సమయంలో విలన్ క్యారెక్టర్ అనేది పర్ఫామ్ చేయనికి రాదు. ఒకవేళ విలన్ క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్న సేమ్ టైంలో హీరో క్యారెక్టర్ అనేది పర్ఫామ్ చేయనికి రాదు. ఇక్కడ వాడు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, ప్యారలల్ యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అనేది డిజైన్ చేయమంటుండు. సో ఈ ప్యారలల్ యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అనేది డిజైన్ చేయమంటుండంటే మనం డిజైన్ చేయొచ్చు. అంటే ఒక సింగిల్ సర్క్యూటే ప్యారలల్ ఆపరేషన్, సారీ యాడర్ అంటే అడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది కూడా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్న సమయంలో నువ్వు సబ్ట్రాక్షన్ చేయలేవు, పాయింట్ నెంబర్ 1. ఒకవేళ నువ్వు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే అదే టైంలో అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయలేవు. సర్క్యూట్ అనేది బోత్ సపోర్ట్, కానీ అడిషన్ చేస్తున్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయలేవు, సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు అడిషన్ చేయలేవు, దానికి లిమిటేషన్. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు అడిషన్ చేసినప్పుడు సబ్ట్రాక్షన్ డిసేబుల్ కావాలి, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అడిషన్ డిసేబుల్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ కంట్రోల్ అనేది ఉండాలి. ఆ కంట్రోల్ని ఇక్కడ మోడ్ అంటాం, మీకు ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఈ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో దీని ముందు మనం సర్క్యూట్ డిజైన్ చేసే ముందు మనకు అడిషన్ ఆపరేషన్కి సబ్ట్రాక్షన్ ఆపరేషన్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1-0, 1-0, 0-1, 0-1 తీసుకున్నాం అనుకుందాం. రైట్, సో అడిషన్ ఆపరేషన్లో ఏ బిట్ టు పాజిటివ్ వాల్యూ, బి బిట్ టు పాజిటివ్ వాల్యూ,
అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఎటువంటి మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫర్ అడిషన్ ఆపరేషన్ మోడ్ ఏం సెలెక్ట్ చేసుకుంటామండి, మోడ్ 0 అయినప్పుడు, అంటే కంట్రోల్ కదా, కంట్రోల్ 0 అయినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది అనుకుందాం. సో అడిషన్ ఆపరేషన్లో ఏ బిట్ వాల్యూ బి బిట్ వాల్యూ అనేది సేమే ఉంటుంది, మనం మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడండి? సమ్ అంటే అడిషన్ ఆపరేషన్లో, రైట్? సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సప్రాక్షన్ ఆపరేషన్ చేస్తుంటే మనం నార్మల్ సప్రాక్షన్ పర్ఫామ్ చేయమండి. మనం పర్ఫామ్ చేసే సప్రాక్షన్ ఏంటంటే కాంప్లిమెంట్ సప్రాక్షన్, ఏదర్ వన్స్ కాంప్లిమెంట్ కానీ టూస్ కాంప్లిమెంట్ సప్రాక్షన్ కానీ చేస్తాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ బిట్ వాల్యూ ఏదైతే ఉందో సంథింగ్ 1010, బి బిట్ వాల్యూ 0101 ఉందనుకో, ఏ బిట్ వాల్యూ అనేది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూవే ఉంటుంది. అంటే ఏ బిట్లో మనం ఎటువంటి మాడిఫికేషన్ చేయలేం, అంటే ఎటువంటి మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడిషన్ ఆపరేషన్లో ఏ బిట్ పాజిటివే, సప్రాక్షన్ ఆపరేషన్లో ఏ బిట్ అనేది పాజిటివే ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బి బిట్ వాల్యూ తీసుకో సంథింగ్, సో అడిషన్ ఆపరేషన్లో బి బిట్ వాల్యూ అనేది సేమే ఉంటుంది, సప్రాక్షన్ ఆపరేషన్లో బి బిట్ వాల్యూ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఆ కన్ఫ్యూజన్ ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు నేను ఇలా తీసుకుంటున్నా, 1011, నెక్స్ట్ 0101 తీసుకున్నా, రైట్? సో ఇది ఏ బిట్ వాల్యూ అనుకుందాం, ఇది బి బిట్ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్లో 1011 ఉంటుంది, 0101 ఉంటుంది. అదే నువ్వు సప్రాక్షన్ ఆపరేషన్ తీసుకున్నప్పుడు ఏ బిట్ వాల్యూ 1011 ఉంటుంది, కానీ బి బిట్ వాల్యూ ఏం చేయాలంటే మనం వన్స్ కాంప్లిమెంట్ కానీ టూస్ కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలి. అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే 1010 వన్స్ కాంప్లిమెంట్ అయినప్పుడు, అంటే 1010. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే అడిషన్లోను సప్రాక్షన్లోను ఏ బిట్ వాల్యూ అనేది 1010 ఉంది, కానీ సప్రాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు బి బిట్ వాల్యూ ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. అంటే ఇక్కడ నార్మల్ ఆన్సర్, ఇక్కడ కాంప్లిమెంటెడ్ ఆన్సర్. సో దీన్ని డిజైన్ చేయడం సర్క్యూట్ అనేది సమ్వాట్ డిఫికల్ట్, రైట్? సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మోడ్ అనేది 0 అయినప్పుడు అడిషన్ అనుకుంటున్నానా, మోడ్ అనేది 1 అయినప్పుడు, రైట్? సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సప్రాక్షన్ చేస్తాం. సప్రాక్షన్ చేస్తున్నప్పుడు ఏ బిట్ వాల్యూలో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు, కానీ బి బిట్ వాల్యూ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏంది, కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఇలా పర్ఫామ్ చేయడానికి మనం ఒకదాన్ని మోడ్ తీసుకుంటాం, ఇంకొక దాన్ని ఇన్పుట్ తీసుకుంటాం. ఆ మోడ్ అనేది ఏంది, ఆఫ్ అంటే ఎమ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అడిషన్ ఆపరేషన్, ఎమ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సప్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందని మనకు తెలుసు కదా. అంటే అడిషన్లో సేమ్ వాల్యూయే పాస్ అవుతుంది, 0 ఇస్తే 0, 1 ఇస్తే 1. అదే సప్రాక్షన్లో తీసుకుంటే ఏమవుతుందండి, వన్స్ కాంప్లిమెంట్, 0 ఇస్తే 1, 1 ఇస్తే 0. సో అడిషన్లో సేమ్ వాల్యూ రావాలి, సప్రాక్షన్లో కాంప్లిమెంట్ వాల్యూ రావాలి. సో ఇలా చేయాలంటే మనం రియల్ టైంలో యూజ్ చేసే లాజిక్ గేట్ ఏంటంటే ఎక్స్ఆర్ లాజిక్ గేట్. నువ్వు ఎక్స్ఆర్ లాజిక్ గేట్ తీసుకోకపోతే నువ్వు ఈ డిజైన్ అనేది చేయనికి ఉండదు. సో మనకి ఇప్పుడు ఎన్ని ఫుల్ యాడర్స్ కావాలండి, 4 గేట్ కాబట్టి 4 ఫుల్ యాడర్స్ తీసుకున్నా. మనకు తెలుసు ఇంతకుముందు సమ్ సపరేట్ వస్తుంది, క్యారీ అనేది నెక్స్ట్ లెవెల్కి యాడ్ చేస్తామని మనకు తెలుసు. సో ఇక్కడ మనకు యాడర్ కమ్ సపరాక్టర్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మోడ్ తీసుకుంటున్నాం. మీరు ఏమన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇఫ్ ఎమ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుందండి, అడిషన్ ఆపరేషన్, ఇఫ్ ఎమ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుందండి, సప్రాక్షన్ ఆపరేషన్. ఇక్కడ చూడండి, ఏ బిట్ వాల్యూ అంటే ఏ నాట్ వాల్యూ అంటే ఈ వాల్యూ అండి, ఏ నాట్, ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, ఏ వన్ వాల్యూ, ఏ టూ వాల్యూ, ఏ త్రీ వాల్యూ మనం యాస్టీజ్గా తీసుకుంటాం. ఎందుకంటే అడిషన్లోనూ సేమే ఉంటుంది, సప్రాక్షన్లోనూ సేమే ఉంటుంది. కానీ బి బిట్ వాల్యూతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అడిషన్లో ఓకే, సప్రాక్షన్లో కాంప్లిమెంట్ వాల్యూ ఉంది. అంటే అడిషన్ అయినప్పుడు దీని క్యారెక్టర్ వేరుంది, సప్రాక్షన్ అయినప్పుడు బి బిట్ వాల్యూ క్యారెక్టర్ అనేది వేరుంది. సో దానికోసం మనం తీసుకోవాల్సిన లాజిక్ గేట్ ఏంటంటే ఎక్స్ఆర్ లాజిక్ గేట్. ఏ బిట్కి ఏ గేటు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ బి బిట్కే తీసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్గా ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసుకోండి. ఇప్పుడు ఎమ్ ఈక్వల్ టు 0 అనుకుందాం, అంటే ఏం అడుగుతుంది, అడిషన్ ఆపరేషన్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 0 0 0 1 1 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, దీన్ని అడిషన్ చేస్తున్నావు కదా ఫస్ట్ ఫుల్ యాడర్లో, ఇప్పుడు ఏ బిట్ వాల్యూ ఏముంది, 0, ఇది బి బిట్ వాల్యూ అనుకో, 1, రైట్? సో ఇక్కడ మోడ్ ఏం తీసుకోవాలి, అన్నీ ఇక్కడ మోడ్స్ అనేవి ఓన్లీ బి బిట్ వాల్యూకే కనెక్ట్ అయ్యేటట్టు మీరు సర్క్యూట్ రా చేయాలి, రైట్? సో బి బిట్కే కనెక్ట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఎమ్ ఈక్వల్ టు 0 కదా, ఇక్కడ 0, ఇక్కడ 0, ప్రతి దగ్గర 0నే ఉంటుంది కదా. అప్పుడు 0 అంటే డైరెక్ట్గా ఇక్కడ 0కి వెళ్ళిపోతుంది, ఏ బిట్ వాల్యూలో ఏం చేంజ్ ఉండదు. బి బిట్ వాల్యూలో చూడండి, 1 0 అంటే టేబుల్లో ఏమొస్తుంది, 1 0 అంటే 1 కదా, అంటే 1, అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1. ఇక్కడ చూడండి, నువ్వు 1 ఇచ్చినప్పుడు 1 వచ్చింది, అంటే
ఎక్స్ఆర్ లాజిక్ గేట్ తీసుకున్నప్పుడు 3 = 0 తీసుకుంటే మనం ఏదైతే ఇన్పుట్ పాస్ చేద్దాం అనుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అదే పోతుంది, ఎందుకంటే అడిషన్ వాల్యూలో చేంజ్ కాదు కాబట్టి. ఒకవేళ ఇప్పుడు చూడండి సబ్ట్రాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో, ఇప్పుడు సబ్ట్రాక్షన్ తీసుకుంటే 3 ఏం తీసుకోవాలండి, 1 తీసుకోవాలి కదా, అంటే నేను MB = 1 తీసుకున్నప్పుడు ఇదేమవుతుందండి, ఆటోమేటిక్గా 1 అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ తీసుకోవాలి, రైట్? సో ఏ బిట్ వాల్యూ ఏముందండి ఇక్కడ 1, ఓకే ఇక్కడ 1 ఇచ్చేసిన, ఇక్కడ బి బిట్ వాల్యూ ఏముందండి 1 ఉంది, సో 1 ఇచ్చేసిన. ఇప్పుడు చూడండి ఇది ఏంది 1 కదా, సో డైరెక్ట్గా 1 అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఏ బిట్లో ఏ మాడిఫికేషన్ ఉండదు. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసిందంటే బి బిట్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 1 తీసుకున్నాం కదా, సో 1 అంటే ఏంది యాజ్ పర్ ట్రూత్ టేబుల్ 0 వచ్చింది. అంటే ఇక్కడ ఏంది అబ్బా, నేను 1 తీసుకున్నా కానీ నాకు 0 ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే బి బిట్ వాల్యూలో మనం 1's కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇంతకుముందు ఫస్ట్ యూనిట్స్లో మనం మాన్యువల్గా పర్ఫామ్ చేసినాం, ఇక్కడ ఆటోమేటిక్గా ఎవరు పర్ఫామ్ చేస్తారంటే 1 = 0, 0 = 1 ఎక్స్ఆర్ లాజిక్ గేట్ అనేవాడు పర్ఫామ్ చేశాడు. సో సర్క్యూట్ అనేది మీరు ఇలా డ్రా చేయాలండి. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తామంటే 2 ఇయర్స్ బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగిండండి, డిజైన్ 5-bit ప్యారలల్ యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అని అడిగిండండి, ఒక్కరు కూడా క్వశ్చన్కి ఆన్సర్ రాయలేదు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది 4-bit. 5-bit అంటే ఏం చేయాలండి, సింపుల్, ఇంకొక ఫుల్ యాడర్ యాడ్ చేయి, దీని అవుట్పుట్ ఇక్కడ కనెక్ట్ చేసి సమ్ ప్రొడ్యూస్ అవుతుంది, క్యారీ ప్రొడ్యూస్ అవుతుంది, ఇదే మోడ్ లైన్ తీసుకోబోయి ఎక్స్టెండ్ చేయి, సో బి బిట్ వాల్యూకి ఎక్స్ఆర్ లాజిక్ గేట్ కనెక్ట్ చేయి, ఏ బిట్ వాల్యూ యాస్టిస్గా ఈ ఫుల్ యాడర్ కనెక్ట్ చేసాయి, ఇది ఫుల్ యాడర్ 5, దట్స్ ఇట్, రైట్? సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో 1 సిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే కోడ్ కన్వర్టర్స్ నేర్చుకుందామండి. సో కోడ్ కన్వర్టర్స్ అనేది ఒక పక్క క్వశ్చన్ అవుతుందండి, ఇస్తుండండి, అంటే మీడియం లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు కోడ్ కన్వర్టర్స్ అనేది పక్క క్వశ్చన్ రావడం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుందండి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏం క్వశ్చన్ అడుగుతుందంటే బైనరీ టు గ్రే కోడ్ కానీ, గ్రే టు బైనరీ కానీ, బీసీడీ XS3 కానీ, XS3 to BCD కోడ్ కన్వర్టర్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎగ్జామ్లో అడుగుతుందండి. సో దీనికి మీకు కంపల్సరీ అయితే కేమ్యాప్ తెలియాలండి, ఇన్ కేస్ మీకు కేమ్యాప్ రాదంటే మీరు కోడ్ కన్వర్ట్స్ అనేది సాల్వ్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రైట్? సో ఫస్ట్ మనకి ఇన్పుట్ నెంబర్ ఏంటండి, బైనరీ నెంబర్ సిస్టమ్ ఇచ్చిందండి, మనం ఏం కనుక్కోవాలి దాన్ని ఫైనల్గా గ్రే కోడ్గా కన్వర్ట్ చేయాలండి. సో ఇక్కడ నీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బైనరీ టు గ్రే కోడ్ కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క ప్రొసీజర్ తెలిసి ఉండాలండి. సో ఇది బైనరీ కదా, గ్రే కోడ్గా కన్వర్ట్ చేయాలంటే ప్రొసీజర్ ఏం చేయాలి, సో MSB బిట్ అనేది సేమ్ ఉండాలి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ XR ఆపరేషన్, 10 అంటే 1, 00 అంటే 0, 01 అంటే 1, 11 అంటే 0, 10 అంటే 1. సో ఈ XR ఆపరేషన్ అంటే ఈ బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ ప్రొసీజర్ తెలిస్తే మాత్రమే నువ్వు ట్రూత్ టేబుల్ అనేది డ్రా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి 0000 ఉంది కదా, జస్ట్ ఈ ప్రొసీజర్ అప్లై చేసిండ్రంటే మీరు గ్రే కోడ్గా కన్వర్ట్ చేయొచ్చు, అలా ప్రతిదానికి. సో బై డిఫాల్ట్ వాడు ఎగ్జామ్ లేడది ఏమంటే డిజైన్ 4-bit బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అంటాడు, రైట్? సో దీనికి మస్ట్ టైం పడుతుంది, అంటే మినిమం 1/2 hour పడుతుంది, రైట్? సో మీరు ఎంత అంటే ప్రాక్టీస్ ఎంత చేస్తారో సో టైం టేకింగ్ అనేది అంత రెడ్యూస్ అవుతుంది అనే పాయింట్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే సమ్ టైమ్ క్వశ్చన్ పేపర్స్ లెంతీ వస్తుందండి, లెంతీ వచ్చినప్పుడు వాడేమంటుండంటే జస్ట్ డిజైన్ బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్ అంటుండు, అప్పుడు నీకు ఆప్షన్ ఉంది, వాడేం నీకు 4-bit తీసుకోమని చెప్పలే, అంటే 4 inputs తీసుకొని 4-bit బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయమని చెప్పలేదు కదా, నువ్వు 3-bit తీసుకో సరిపోతుంది, 3-bit తీసుకుంటే ఎన్ని వస్తాయి, B3, B2, B1, అంటే ఓన్లీ 8 possibilities వస్తాయి, ఇక్కడ 8 possibilities వస్తాయి, అంటే దీనికి 1/2 hour టైం పడితే నువ్వు దాన్ని జస్ట్ 10 minutes టైంలో కంప్లీట్ చేయొచ్చు, రైట్? సో మీకు మార్క్స్ అనేది ఫుల్ ఇస్తారండి, ఎందుకంటే వాడు అన్లెస్ అదర్వైజ్ 4-bit అని మెన్షన్ చేయకపోతే నువ్వు 3-bit తీసుకొని సాల్వ్ చేయి, బరాబర్ మార్క్స్ అయితే ఇవ్వడం అనేది కంపల్సరీగా ఇవ్వాలండి, రైట్? సో ఈ ప్రొసీజర్ అప్లై చేసి మీరు ట్రూత్ టేబుల్ రాయండి. సో దాని తర్వాత ప్రొసీజర్ మనకి ఏంటంటే కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్లో మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయో అన్ని అవుట్పుట్స్కి మనము మిన్ టర్మ్స్ కనుక్కోవాలి. సో మిన్ టర్మ్ ఫర్ G0, మిన్ టర్మ్ ఫర్ G1, G2, మిన్ టర్మ్ ఫర్ G3 కనుక్కోవాలి. సో కనుక్కున్న తర్వాత మనకి ఎన్ని కేమ్యాప్స్ కావాలి, 4 కేమ్యాప్స్. ఎందుకు, 4 కేమ్యాప్స్ బికాస్ వీ హ్యావ్ ది 4 outputs. సో ఎన్ని ఇన్పుట్ వేరియబుల్ కేమ్యాప్, 4 inputs ఉంది కాబట్టి 4 variable కేమ్యాప్ అయితే మీరు తీసుకోండి, రైట్? సో ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ G0, G1, G2, రైట్? ఇది G0 అండి, ఇది G1, ఇది G2, G3. చూడండి 1, 2, 5, 6, తర్వాత 9, 10, 13, 14 ఉంది కదా. సో ఇది G0, ఇది G1, ఇది G2, ఇది G3, రైట్? సో ఇలా మీరు మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటండి, సో కేమ్యాప్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరు సో ఎక్స్ప్రెషన్స్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయండి ప్రతి కేమ్యాప్కి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇచ్చిన మిన్ టర్మ్స్ వాల్యూస్కి లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలండి, రైట్?
సో లాజిక్ సర్క్యూట్ డయాగ్రమ్ అనేది డ్రా చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో ఇక్కడ నేను మీన్ టర్మ్స్ ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్పడం లేదండి, సో అవి మీకు తెలిసి ఉండాలండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అరే ఓకే ఫైన్, నాకు బైనరీ టు గ్రే కోడ్ అనేది ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ ఎగ్జామ్లో అడుగుతుండు, నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకోగలను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సంథింగ్ నేను కే మ్యాప్లో మిస్టేక్ చేస్తున్నా, సో మార్క్స్ అనేవి చాలా డిడక్ట్ అవుతాయి, సో నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఏమన్నా పాసిబిలిటీ ఉందంటే ఎస్ ఒక పాసిబిలిటీ ఉందండి. సో మనకి ఇది ఒక్కటి తెలిసే సరిపోతుందండి. సో నీకు ఈ ప్రొసీజర్ తెలుసు కదా, ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, మనకి లాజిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా ఇక్కడ చూడండి. సో లాజిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఏమొచ్చినాయి, G4 B4 అలా వచ్చినాయి కదండి. ఇప్పుడు చూడండి దీన్ని ఏమనుకుంటున్నానంటే, నేను B4 ఇది B3 ఇది B2 ఇది B1 ఇది B0 అలా అనుకో. ఇది ఏమనుకుంటున్నావు, G4 రైట్. సో G3 G2 G1 G0 ఎందుకంటే మనం 4 బిట్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి ప్రతి MSB బిట్ వాల్యూలు సేమ్ కదా, అంటే ఏంది, నువ్వు గ్రే కోడ్ కావాలంటే G4 ఈక్వల్ టు B4 ఈ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. నెక్స్ట్ G3 కావాలంటే ఏం చేయాలండి, సో G3 కావాలంటే ఏం చేయాలండి, B3 XR ఆఫ్ B2 అంటే ఈ రెండు చేస్తేనే కదా మనకి XR వస్తుంది రైట్. సో సంథింగ్ లైక్ దిస్ రైట్. సో ఇలా మీరు అంటే సారీ B4 XR ఆఫ్ B3 ఇక్కడ చూడండి కదా. నెక్స్ట్ దీనికి చేయాలంటే B3 XR ఆఫ్ B2, నెక్స్ట్ దీనికి చేయాలంటే B2 XR ఆఫ్ B1. సో ఇలా మీరు అంటే ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మీరు కనుక్కోవచ్చు. చూడండి B3కి ఏముంది ఇక్కడ, G4 రైట్. సో నెక్స్ట్ B2కి ఏముంది, G3 XR ఆఫ్ G2. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, G2 XR ఆఫ్ G1, G1 XR ఆఫ్ G0 రైట్. సో ఇక్కడ నేనైతే మిస్టేక్ చెప్పడం జరిగింది. సో యాజ్ పర్ దిస్ కోడ్ మీరు ఫాలో అయినట్టంటే మీకు బైనరీ టు గ్రే కోడ్ ప్రొసీజర్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ కేస్ కే మ్యాప్లో ఏమన్నా ఫరక్ పడినా మీరు ఫైనల్ ఆన్సర్ అనేది డ్రా చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి, గ్రే టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలో కూడా డౌట్ పడతారండి. సో ఇంతకుముందు ప్రొసీజర్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్, హారిజాంటల్గా మనం పర్ఫామ్ చేసినాం XR ఆపరేషన్, కానీ ఇక్కడ కూడా G4 ఈక్వల్ టు B4A ఎందుకంటే, అంటే G4 ఈక్వల్ టు B4A కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఇలా ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, ఇలా XR ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఇలా పర్ఫామ్ చేస్తేనే మనకు గ్రే నుంచి బైనరీకి కన్వర్ట్ అవుతాం. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, గ్రే కోడ్ అంటే ఏదో సంథింగ్ కాదు, ఇన్పుట్ కాబట్టి మళ్ళీ 0 to 16 తీసుకో, 0 to 15 తీసుకో. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది గ్రే కోడ్ అంటే అది బైనరీ కోడ్ నుంచి వస్తుంది కదా, అట్లేం కాదు. ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ బైనరీ గ్రే ఇచ్చింది కాబట్టి నువ్వు గ్రేకి 4 బిట్తో డిజైన్ చేస్తామనుకుంటే 16 పాసిబిలిటీ రై. ఒకవేళ వాడు మెన్షన్ చేయకపోతే నువ్వు 3 బిట్ తీసుకున్నావంటే ఓన్లీ 8 బిట్ రై రైట్. సో దీనికి కరస్పాండింగ్ ఆన్సర్ ఏంది, నువ్వు 4 బిట్ గ్రే కోడ్ తీసుకుంటే బైనరీ కోడ్ కూడా మనకు 4 బిట్ వస్తుంది రైట్. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇది డిఫరెంట్ ఉంది, మనం జనరల్గా ఇక్కడ డిజైన్ చేసింది ఏంటంటే 4 బిట్ బైనరీ టు గ్రే కోడ్ అనేది డిజైన్ చేస్తున్నాం రైట్. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి, మనకు 4 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి అవుట్పుట్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి, సో కే మ్యాప్ వేసిన తర్వాత ప్రతి కే మ్యాప్కి ఇక్కడ చూడండి. సో B3 ఈక్వల్ టు G3 కదా రైట్. సో అలాగా నెక్స్ట్ B2కి కనుక్కోండి రైట్. సో నెక్స్ట్ B1కి కనుక్కోండి. సో నెక్స్ట్ ఫైనల్గా B0కి కనుక్కోండి. సింపుల్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇన్ కేస్ మీరు. సో B3 ఈక్వల్ టు G3 కదా, నెక్స్ట్ B2 కావాలంటే G3 XR ఆఫ్ G2, నెక్స్ట్ B1 కావాలంటే G3ని G2ని G1 చేయి, మళ్ళీ B4 కావాలంటే G3 G2 G1 G0 అంటే 4 బిట్ని XR చేసినావంటే మనకు బైనరీ టు గ్రే. అంటే ఇక్కడ నువ్వు కే మ్యాప్లో ఇక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వు ఇది ఒక్కటి అయితే నీకు గుర్తుంటుంది కదా, B3 ఈక్వల్ టు G3, నెక్స్ట్ B2 కావాలి కదా. సో దీనికి ఏం చేస్తావు, ఇక్కడ G3కి ఎండ్ అయింది కదా, G3 XR ఆఫ్ G2, ఇది G3 G2 G1 అంటే 3 బిట్ వాల్యూలు కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఇది G3 G2 G1 G0 అంటే ఒక్కొక్కటి యాడ్ అవుతా పోతుంది. ఇక్కడ G3, ఇక్కడ G2 యాడ్ అయింది, ఇక్కడ G1 యాడ్ అయింది, ఇక్కడ G0 యాడ్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని నువ్వు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయి. సర్క్యూట్ డయాగ్రామ్ ఇలానే డ్రా చేయాలని రూల్ లేదు, నీకు ఎట్లా ఈజీ అనిపిస్తుందో అట్లా రాయండి. సో నెక్స్ట్ మోస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏంటంటే, డిజైన్ BCD టు XS3 కోడ్ కన్వర్టర్ రైట్. సో ఇక్కడ BCD నెంబర్ సిస్టమ్ అంటే ఏందో ఫస్ట్ నీకు తెలియాలండి. నీకు BCD నెంబర్ సిస్టమ్ అంటే తెలియకపోతే ఈ కోడ్ కన్వర్టర్ డిజైన్ చేయడంలో మనం చాలా వరకు 90% ఆఫ్ ది స్టూడెంట్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్ ఇయర్ అండి.
ఫస్ట్ బీసీడీ నెంబర్ సిస్టమ్ ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే ఓన్లీ డెసిమల్ నెంబర్ సిస్టమ్కి మాత్రమే మనము బీసీడీ నెంబర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తామండి. డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి వాల్యూస్ ఏముంటాయండి, 0 నుంచి 9 వరకే ఉంటాయండి. సో కానీ మనం 4-బిట్తో డిజైన్ చేస్తున్నాం కాబట్టి మనకు మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4-బిట్ తీసుకున్నానంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0000 నుంచి నాకు ఏమొస్తుందంటే 1111 వస్తాయి. కానీ బీసీడీ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ది డెసిమల్ నెంబర్ సిస్టమ్, వేర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ వీ హ్యావ్ ది నెంబర్ ఫ్రమ్ 0 to 9, అంటే ఫ్రమ్ 10 to 15 వీఆర్ నాట్ యూజింగ్ ది బీసీడీ రిప్రజెంటేషన్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 10 to 15 అనేది ఇది ఇన్వాలిడ్. అంటే ఇక్కడ టేబుల్ చూడండి, బీసీడీ నెంబర్స్ ఎక్కడి నుంచి రాసుకుంటాం గుర్తుపెట్టుకోండి. బీసీడీ అంటే 4-బిట్ బైనరీ కోడ్ రిప్రజెంటేషన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే డెసిమల్ నెంబర్ మనకేముంటాయి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. సో 0కి బీసీడీ 4-బిట్ నెంబర్ అంటే 0, 0, 0, దీనికి 0, 0, 1, 0, 0, 1, 0. అంటే బీసీడీ డెఫినేషన్ ఏంటంటే ఈచ్ డిజిట్ ఇన్ ది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ది 4-బిట్ బైనరీ కోడ్ వర్డ్, దాన్నే మనం బీసీడీ నెంబర్ సిస్టమ్ అంటాం. సో అది 0 to 9 వరకే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు రాసుకో. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అయ్యా నేను 4 ఇన్పుట్స్ తీసుకుంటే నాకు ఎన్ని పాసిబిలిటీస్ రావాలి, 2 పవర్ 4, 16 పాసిబిలిటీస్ రావాలి. కానీ నేను 0 to 9 తీసుకున్నా, కానీ నేను కే మ్యాప్ తీసుకున్నప్పుడు ఏ వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి, మనం 4 వేరియబుల్ కే మ్యాప్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే 4 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను 0 to 9 ఈ మిన్ టర్మ్స్ 0, 1, 2, 3 అప్ టు 0 to 9 వరకే ప్లాట్ చేస్తా, మరి నాకు 10, 11, 12, 13, 14, 15 సెల్స్లో నేను ఎస్ఓపి ఫంక్షన్ ప్లాట్ చేయాలా, పిఓపి ఫంక్షన్ ప్లాట్ పిఓఎస్ ఫంక్షన్ ప్లాట్ చేయాలా, ఎట్లా తెలుస్తుంది అబ్బా అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 10కి 11కి 12కి 13కి 14కి 15కి డోంట్ కేర్ కాంబినేషన్ తీసుకోవాలి. ఎందుకంటే బీసీడీ నెంబర్ సిస్టమ్ అనేది 0 to 9 అప్లై చేస్తుంది. 10, 11, 12, 13, 14, 15 వాడడం కాబట్టి బై డిఫాల్ట్గా అవుట్పుట్ అనేది డోంట్ కేర్ కాంబినేషన్ తీసుకోవాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్టిల్ డౌట్ ఉంటే నేను జెడ్కి మిన్ టర్మ్స్ కనుక్కుంటున్నా, ఏమొస్తుందండి, ఇది 0 కదా, నెక్స్ట్ 0, 2, 4, 6, 8 ప్లస్ డోంట్ కేర్ కాంబినేషన్ ఆఫ్ వాట్, 10, 11, 12, 13, 14, 15 ప్రతి దానికి వైకి ఎక్స్కి డబ్ల్యూకి డోంట్ కేర్ కండిషన్ అయితే కామన్, రైట్. సో ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆన్సర్ అనేది పోతుంది. ఓన్లీ ఒక దీనికి అవుట్ ఆఫ్ 8 మార్క్స్ 10 మార్క్స్ ఓన్లీ 2 మార్క్స్ 3 మార్క్స్ అసైన్ చేశాడు, మిగతా 7 మార్క్స్లో మీరు మిస్టేక్ చేయడం వల్ల కంప్లీట్గా రాంగ్ అవుతుందండి. సో మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చూడండి, 10, 11, 12, 13, 14, 15 ప్రతి కే మ్యాప్లో ఇవి డోంట్ కేర్ కాంబినేషన్. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏది సర్క్యూట్ డయాగ్రామ్ ఈజీ అనిపిస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే సరిపోతుందండి, రైట్. సో ఈ క్వశ్చన్ అయితే మాక్సిమం అడగడండి, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ టు ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఆల్సో. జస్ట్ గో త్రూ దిస్ ప్రొసీజర్, అంటే ఎక్కడ మనం కామన్గా మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే XS3 కోడ్ నుంచి మనం BCD కోడ్గా కన్వర్ట్ చేయాలి. సో XS3 కోడ్ అంటే ఫస్ట్ నీకేం తెలియాలంటే బీసీడీ నెంబర్ సిస్టమ్కి +3 యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చే కోడ్ ఏంటంటే XS3 కోడ్. అంటే బీసీడీ నెంబర్లో స్టార్టింగ్ నెంబర్ ఏముంటుంది, 0, 0, 0, దానికి +3 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఏమొస్తుంది, 0, 1, 1. అంటే XS3 కోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్, 0 నుంచి స్టార్ట్ కాదు. ఒకవేళ నువ్వు 0, 0 నుంచి స్టార్ట్ చేసుకో, కానీ XS3 కోడ్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది 3 నుంచి, రైట్. సో రోట్ XS3 కోడ్ కెన్ బి అప్టైన్ బై యాడింగ్ ది +3 టు ది బీసీడీ, మీన్స్ మ్యాక్సిమం నెంబర్ ఇన్ XS3 ఇస్ ది 12. ఎందుకు మ్యాక్సిమం నెంబర్ 12, బీసీడీలో మ్యాక్సిమం నెంబర్ బైనరీ సిస్టమ్ 0 to 9 కదా. సో 9 + 3 = 12, అంటే స్టార్టింగ్ నెంబర్ 0 + 3 = 3, అంటే 3కి స్టార్ట్ అయ్యి XS3 కోడ్ అనేది 12కి ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ ఎంతకు స్టార్ట్ అయింది, 3కి స్టార్ట్ అయ్యి 12కి ఎండ్ అయింది. సో ఈ దీనికి XS3 కోడ్కి మనం ఏం కనుక్కుంటున్నామంటే బీసీడీ, అంటే బీసీడీకి +3 యాడ్ చేస్తాం కదా, ఇక్కడ -3 యాడ్ చేస్తే సరిపోతుంది. 3 అంటే ఇక్కడ ఏంది, 3 - 3 = 0, ఇక్కడ 4 - 3 = 1, ఇక్కడ 5 - 3 = 2, అట్లా యాడ్ చేసినా సరిపోతుందండి. కానీ ఇక్కడ మీరు చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే డోంట్ కేర్ కాంబినేషన్ ఏ వేరియబుల్స్కి వస్తాయనేది ఇక్కడ 100% చేసే మిస్టేక్ అండి. అదే ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, 0, 1, 2 అనేది మనకి ఇక్కడ XS3 కోడ్ వర్డ్లో మనం యూజ్ చేయమండి. సో XS3 కోడ్ వర్డ్లో మనం యూజ్ చేయం కాబట్టి బై డిఫాల్ట్గా 0, 1, 2కి మనం డోంట్ కేర్ కండిషన్ ప్రతి కే మ్యాప్లో వాడుకోవాలి. మళ్ళీ ఇంకెక్కడ వాడుకోవాలంటే ఇక్కడ చూడండి, 12 తర్వాత మనకేమొస్తుంది, 13, 14, 15. ఈ 13, 14, 15 కూడా మనం ప్రతి కే మ్యాప్లో ఏం యూజ్ చేయాలంటే
డోంట్ కేర్ కాంబినేషన్ యూజ్ చేయాలి. ఇది గాన మీరు సక్సెస్ఫుల్గా యూజ్ చేసిండ్రంటే మీరు కే మ్యాప్ అనేది కంప్లీట్ చేయొచ్చు. చూడండి, 0, రైట్ ఇక్కడ చూడండి, 0, 1, 2, నెక్స్ట్ ఏమని చెప్పానండి నేను, 13, 14, 15. సో 13, 14, 15. సో ప్రతి కే మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇవి డోంట్ కేర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో జస్ట్ మీరు కే మ్యాప్ సాల్వ్ చేసి లాజిక్ ఎక్స్ప్రెషన్ అప్లై చేసి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, రైట్? సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఈజీ అడిగింది అనుకోండి, సో అప్పుడు ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడంటే వాట్ ఈస్ మల్టీప్లెక్సర్ అని అడుగుతాడు, రైట్? సో నెక్స్ట్ డిజైన్ 8-1 మల్టీప్లెక్సర్లో 4-1 మల్టీప్లెక్సర్ అడుగుతాడండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్టీప్లెక్సర్ అనేది డేటా సెలెక్టర్గా వాడతారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డేటా సెలెక్టర్ అంటే ఏందో మనం కొంత టైంలో నేర్చుకుంటామండి. ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయండి. సో నా దగ్గర ఇక్కడ ఒకటే ఒక కమ్యూనికేషన్ మీడియం ఉంది, అంటే సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్, ఇట్ మే బి వైర్ ఆర్ రేడియో ఏదో అనుకుందాం. అంటే నా దగ్గర మస్తు మంది వస్తున్నారు, నా దగ్గర ఒకే ఒక డోర్ ఉంది, ఒక డోర్లో ఒకడే పడతాడు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేయాలి, అవుట్ ఆఫ్ మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ ఎవరినో ఒకరిని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. సో మల్టీప్లెక్సర్ కూడా అదే చేస్తుందండి. మల్టిపుల్ ఇన్పుట్స్ అంటే మ్యాక్సిమం పాసిబిలిటీ 2n ఉంటే అది సింగిల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది మల్టీప్లెక్సర్ కాన్సెప్ట్. మళ్ళీ డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ సోర్స్ లేదు కాబట్టి ఛానల్లో 1x1 పంపించుకుంటూ వచ్చినాం. సో ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ ఏం చేస్తామంటే అన్నీ సపరేట్ చేస్తాం. అందుకే దీన్ని మనం ఏమంటారంటే డేటా సెలెక్టర్ అంటాం. అంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేస్తాం కదా, ఇది దీన్ని అన్నీ ఒక లైన్లో వచ్చినప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం కదా. సో డీమల్టీప్లెక్సర్ని మనం ఏమంటారంటే డేటా డిస్ట్రిబ్యూటర్. సో మల్టీప్లెక్సర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి మనకి, మ్యాక్సిమం 2n ఇన్పుట్స్ సింగిల్ అవుట్పుట్ ఉంటుందండి. సో దాంతోపాటు మనకు ఒక ఆపరేషన్ ఉంటుంది, ఆపరేషన్ మనం ఏమంటారంటే సెలక్షన్ లైన్ అని అంటామండి. సో సెలక్షన్ లైన్ అంటే ఏం దబ్బా అని నీకు డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సంథింగ్, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది. బై డిఫాల్ట్గా ఎవడు వెళ్తాడంటే ఈడు వెళ్తాడు, ఈడు వెళ్ళిన తర్వాత ఈడు, ఈడు వెళ్ళిన తర్వాత ఈడు, ఇలా వెళ్ళడం అనేది మనకు జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రయారిటీ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, నేను ఫస్టే 5th అనేవాడిని పంపించాలనుకుందాం, అప్పుడు పాసిబిలిటీ కాదు. సో అలా పాసిబిలిటీ కావాలంటే మనం ప్రయారిటీ బేస్డ్ మెకానిజం ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు యూజ్ చేసే ఫంక్షనాలిటీ ఏంటంటే సెలక్షన్ లైన్. సో సెలక్షన్ లైన్ ఏం చేస్తుందంటే ఈ మల్టిపుల్ ఇన్పుట్స్ నుంచి ప్రయారిటీ బేస్డ్ మెకానిజం చేసుకొని ఏదో ఒకదాన్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ఇన్పుట్కి ఎన్ని సెలక్షన్ లైన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4-2 అంటే మీనింగ్ ఏంటండి, 4 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్. ఇక్కడ ఇన్పుట్స్ 2n అయితే నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్కి ఫార్ములా ఏంటంటే ఎన్ని మనం నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్ అంటారండి. అంటే 2n ఇక్కడ ఎన్ రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, ఎన్ రిప్రజెంట్ ది సెలక్షన్ లైన్. సో యాజ్ పర్ అవర్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే మనకు 4 ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఎన్ ఏం చెప్పినా సెలక్షన్ లైన్, అంటే 2nనే మనం 2 రాసుకున్నప్పుడు వేర్ 2 రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ సెలక్షన్. అంటే మనకి ఎన్ని సెలక్షన్ లైన్స్ కావాలి, 2 సెలక్షన్ లైన్స్, అంటే S1 S0. అంటే ఇక్కడ సింపుల్ మీనింగ్ ఏంటండి, 0, 0, 0, 1, 1, 0, 1, 1. 0 నువ్వు సెలెక్ట్ చేసినావు అనుకో, I0 అనేది వెళ్ళిపోతుంది. అంటే అది I0 అంటే దీని మీనింగ్ 0, 0 అని, I1 అంటే దీని మీనింగ్ 0, 1 అని, I2 అంటే 1, 0, I3 అంటే 1, 1 అని. ఇప్పుడు 0, 1 సెలెక్ట్ చేస్తే I1, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1, 1 సెలెక్ట్ చేస్తే I3 వచ్చి వెళ్తుంది. సో ప్రయారిటీ బేస్డ్ మెకానిజం కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సెలక్షన్ లైన్ ఆపరేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ట్రూత్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఇవి ఇన్పుట్సే, ఇది కూడా ఇన్పుట్సే, కానీ ఎవడు మొత్తాన్ని కంట్రోల్ చేశాడంటే హూ ఇస్ ద హీరో అంటే సెలక్షన్ లైన్ ఈజ్ హీరో కంపేర్ టు యువర్ ఇన్పుట్స్ లైన్. బేస్డ్ ఆన్ సెలక్షన్ లైన్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ విల్ బీ రూటెడ్ యాజ్ ది అవుట్పుట్ ఫర్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ ది టైం పీరియడ్, రైట్? సో ఇక్కడ మీరు ఇన్పుట్ అంటే ఏం తీసుకోవాలంటే ఓన్లీ సెలక్షన్ లైన్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ సెలక్షన్ లైన్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ విల్ బి గివెన్ యాజ్ ది అవుట్పుట్ ఫర్ గివెన్ పీరియడ్ ఆఫ్ ది టైం పీరియడ్. ఇప్పుడు చూడండి, S1 S2 2 సెలక్షన్ లైన్స్ ఉన్నాయా, 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఉంది కదా. అంటే నువ్వు సెలక్షన్ లైన్లో 0, 0 సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, I0. 1, 1 సెలెక్ట్ చేసినప్పుడు 3 కదా, 1, 1 అంటే, సో I3 అనేది వస్తుంది. సో ఈ టేబుల్ రాసిన తర్వాత ఇక్కడ మనకు కే మ్యాప్ అనేది మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే మీకు ఇక్కడ కే మ్యాప్స్ అనేవి ఉండదండి. దేంట్లో ఎన్కోడర్లో, డీకోడర్లో, మల్టీప్లెక్సర్లో, డీమల్టీప్లెక్సర్లో కే మ్యాప్ అనేది అవసరం లేదంటే, ఎందుకంటే వీటిల్ని మనం దేనిగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, లాజిక్ ఫంక్షన్ జనరేటర్. సో లాజిక్ ఫంక్షన్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటంటే
వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కే మ్యాప్ డైరెక్ట్లీ వీ కెన్ ఫైండ్ ది మినిమైజ్డ్ వర్షన్ ఆఫ్ ది లాజిక్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని ఏమంటారు అంటే లాజిక్ ఫంక్షన్ జనరేటర్. అంటే ఇక్కడ మనకు కే మ్యాప్ అనేది అవసరం లేదు, లేకపోయినా మనం లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది డిరైవ్ చేయొచ్చు. ఏది లాజిక్ ఫంక్షన్ జనరేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేది. దాని కింద ఏమొస్తాయి, మల్టీప్లెక్సర్, డీ మల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్ ఇవన్నీ వస్తాయండి. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ అనేది ఒకటే ఉంటుంది కదా, అంటే లాజిక్ ఎక్స్ప్రెషన్ కూడా మనకు ఒకటే ఉండాలి. ఇప్పుడు అవుట్పుట్ అనేది చూడండి, ఇప్పుడు ఐ నాట్ అనేది ఎప్పుడు సెలెక్ట్ అవుతుందండి, 0 0 అయితే కదా. 0 అంటే ఏంది, S1 బార్. మళ్ళీ ఇది 0 అంటే ఏంది, S0 బారు. అంటే S1 బారు S0 బార్ అయినప్పుడు మనకేం సెలెక్ట్ అవుతుంది, 5. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు I1 ప్రెస్ చేసినావు అనుకో, అంటే సెలెక్షన్ లైన్ అవుట్పుట్ I1 వచ్చిందంటే ఎప్పుడు ఇన్పుట్ 0 1. 0 అంటే S1 బారు, 1 అంటే S0. S1 బార్ S0 అయినప్పుడు మనకేమొస్తుంది, I1. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంది, I2 ఎప్పుడు వస్తుంది, S1 S0 బారు, రైట్. సో అలాగే మనకి I3 ఎప్పుడు వస్తుంది, S1 S0 వచ్చినప్పుడు I3 వస్తుంది. సో గుర్తుపెట్టుకో మిత్రమా, ఇది 3 3 4 4 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కాదు, ఓన్లీ సింగిల్ అవుట్పుట్ ఉంది కాబట్టి నీకు సింగిల్ లాజిక్ ఎక్స్ప్రెషనే రావాలి. మన వాళ్ళు మ్యాక్సిమం ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే మల్టీప్లెక్సర్కేమో ఒకే ఒక అవుట్పుట్ కాకుండా మల్టిపుల్ అవుట్పుట్లు డ్రా చేస్తారు, డీ మల్టీప్లెక్సర్కేమో మల్టిపుల్ అవుట్పుట్స్ బదులు సింగిల్ అవుట్పుట్ అనేది డ్రా చేస్తారు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సింగిల్ అవుట్పుట్ కాబట్టి ఒకే ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు రావాలి. సో కంప్లీట్ అయిన తర్వాత మీరు లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తే సరిపోతుందండి. లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు ఏది కంఫర్టబుల్ ఫార్మాట్లో ఉంటుందో ఆ పర్టికులర్ ఫార్మాట్లో మీరు లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ 8:1 మల్టీప్లెక్సర్ అండి. సో 8 ఇన్పుట్స్, 2n అంటే 2 పవర్ 3, 8. ఇప్పుడు n అంటే ఏంది, సెలెక్షన్ లైన్స్. సో 3 సెలెక్షన్ లైన్ తీసుకోండి, ఒక అవుట్పుట్ వస్తుంది. సో 3 సెలెక్షన్ లైన్స్ సింగిల్ అవుట్పుట్. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయండి, ఒకే ఒక అవుట్పుట్, ఎందుకంటే సింగిల్ అవుట్పుట్ కాబట్టి I0 సమ్ వాల్యూ, I1 సమ్ వాల్యూ, I2 సమ్ వాల్యూ, అప్ టు I7 సమ్ వాల్యూ, రైట్. సో లాజిక్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయండి. 4:1లో మనం ఏదైతే చేసినామో సేమ్ లాజిక్ ఎక్స్ప్రెషన్ పర్ఫామ్ చేసి లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ఈజీగా లేదు, సంథింగ్ మాడరేట్ ఉంది, అంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంది. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. సబ్ డివిజన్ ఆఫ్ ది మల్టీప్లెక్సర్స్ అనేది అడుగుతాడండి. ఓ, సబ్ డివిజన్ ఆఫ్ ది మల్టీప్లెక్సర్స్ అడిగిందంటే ఇది సమ్వాట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వాటికి 8:1 మల్టీప్లెక్సర్ ఉంది కావాలంట. అంటే డైరెక్ట్గా మనకి 8:1 మల్టీప్లెక్సర్ అనేది మనం డిజైన్ చేయడానికి లేదు. వాడు ఏమిస్తుండు, 4:1 మల్టీప్లెక్సర్లు యూజ్ చేసుకో, 2:1 మల్టీప్లెక్సర్ యూజ్ చేసుకోమంటుండు. అంటే నీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే ఫైనల్గా, సో 8:1 మల్టీప్లెక్సర్ అంటే 8 ఇన్పుట్స్ ఉండాలి, సెలెక్షన్ లైన్స్ 3 ఉండాలి, ఒక అవుట్పుట్ ఉండాలి. ఇది నీ మైండ్లో ఇంటర్నల్గా రన్ అయితే నువ్వు ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తావు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, 8 ఇన్పుట్స్, సింగిల్ అవుట్పుట్, 3 సెలెక్షన్ లైన్స్ ఉండాలి. సో దేంతో డిజైన్ చేయొచ్చు, 4:1 మల్టీప్లెక్సర్తో డిజైన్, విత్ 2:1తో డిజైన్ చేయొచ్చు. నాకు 8 ఇన్పుట్స్ కావాలి అంటే ఎన్ని 4:1 మల్టీప్లెక్సర్ తీసుకోవాలండి, 8 ఇన్పుట్స్ కావాలంటే ఎన్ని మల్టీప్లెక్సర్ తీసుకోవాలి, ఎస్ 2 4 2 1 తీసుకుంటే నాకు 8 ఇన్పుట్స్ వస్తాయి. ఇప్పుడు నీకు ఇది కంప్లీట్ అయిపోయిందా, ఇంకా మనకి పెండింగ్ ఏంది, సెలెక్షన్ లైన్ అవుట్పుట్ ఉంది. అంటే ఈ పార్ట్ కాసేపు మర్చిపో, రైట్. సో ఇప్పుడు మనకి 8 ఇన్పుట్స్ అనేవి 2 4 4:1 మల్టీప్లెక్సర్ తీసుకోవడం వల్ల మనకు కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మల్టీప్లెక్సర్ డిజైన్ చేసినప్పుడు మీరు స్టేజెస్ ప్రకారం తీసుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుందండి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఈ 4:2:1 మల్టీప్లెక్సర్ తీసుకున్నారు కదా, ఇది స్టేజ్ 1 కింద తీసుకుంటున్నా. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లెవెల్లో తీసుకుంటున్నా, ఇది స్టేజ్ 2. మళ్ళీ ఇంకొక లెవెల్లో తీసుకుంటున్నా, ఇది స్టేజ్ 3. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇలా నేను స్టేజెస్కి ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే, నువ్వు ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే స్టేజ్ 1లో ఏదైతే సెలెక్షన్ లైన్ ఉందో ఆ వేరియబుల్స్ అన్నీ సేమే ఉంటాయి. స్టేజ్ 2లో ఏవైతే సెలెక్షన్ లైన్ ఉంటాయో ఆ నేమ్స్ అన్నీ సేమే ఉంటాయి. స్టేజ్ 3లో అయితే ఏవైతే సెలెక్షన్ ఉంటాయో అవన్నీ సేమే ఉంటాయి. అంటే ఒక స్టేజ్లో నువ్వు సెలెక్షన్ లైన్ S0 రాస్తే మిగతావన్నీ S0 రాయాలి. సెకండ్ స్టేజ్లో సెలెక్షన్ లైన్ అనేది చేంజ్ అవుతాయి, బట్ ఇక్కడ అన్నీ దాని కింద ఉండేయండి. సెకండ్ సెలెక్షన్ లైన్ అనేది సేమ్ మీనింగే తీసుకోవాలి, అప్పుడైతే నువ్వు ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ అనేది కనుక్కోగలవు, రైట్. సో 4:1 మల్టీప్లెక్సర్లో మనకి ఎన్ని సెలెక్షన్ లైన్ ఉంటాయి, ఒకటి S0, S1. సో ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, సేమ్ S0, S1 తీసుకోవాలనేది గుర్తుపెట్టుకో. ఇది అయిపోయిందా, మళ్ళీ 2:1 మల్టీప్లెక్సర్ వాడమని ఉండా. 2:1 మల్టీప్లెక్సర్లో ఏముంటాయండి, 2 ఇన్పుట్స్,
ఒక సెలక్షన్ లైన్ ఒక అవుట్పుట్ కదా, అంటే దీని అవుట్పుట్ తీసుకుపోయి ఒక ఇన్పుట్, దీని అవుట్పుట్ తీసుకొని పోయి ఒక ఇన్పుట్ ఇస్తే మనకు టూ ఇన్పుట్స్ వచ్చేసినాయి. 2:1 మల్టీప్లెక్సర్లో మనకు ఒకే ఒక అవుట్పుట్. ఇది సెకండ్ స్టేజ్ కాబట్టి ఇక్కడ S0 S1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి నువ్వు, సెకండ్ స్టేజ్ కాబట్టి డిఫరెంట్ వేరియబుల్ అంటే S2. ఫైనల్గా మనకి ఎన్ని వచ్చినాయి, 2 సెలక్షన్ లైన్, ఇక్కడ ఒకటి, 3 వచ్చేసినాయి. ఫైనల్గా ఎన్ని అవుట్పుట్స్ వచ్చినాయి, 1 వచ్చినాయి. ఇవి ఇంటర్మీడియట్ అండి, దీని గురించి నువ్వు బాధ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇంకా డిఫికల్ట్గా అడిగితే, డిజైన్ 8:1 మల్టీప్లెక్సర్ యూజింగ్ ఓన్లీ 2:1 మల్టీప్లెక్సర్స్. నీకు మైండ్లో ఏం రావాలంటారు, అన్నవాలి 8 ఇన్పుట్స్ ఉండాలి, 3 సెలక్షన్ లైన్స్ ఉండాలి, సింగిల్ అవుట్పుట్ ఉండాలనేది నీ మైండ్లో రన్ అవ్వాలండి. ఇప్పుడు చెప్పండి నాకు ఎన్ని 2:1 మల్టీప్లెక్సర్స్ కావాలి మనకు 8 ఇన్పుట్స్ రావాలంటే? ఎస్, 4:2:1 మల్టీప్లెక్సర్ కావాలి. తీసుకుంటున్నా, 8 ఇన్పుట్స్ వచ్చినాయి, ప్రతి మల్టీప్లెక్సర్లో 2 ఉన్నాయి. కానీ ఇది స్టేజ్ 1 కదా, స్టేజ్ 1 కావాలంటే మనం సెలక్షన్ లైన్ నెంబర్ అనేది సేమ్, అంటే మనకు ఒక్క సెలక్షన్ లైన్ అనేది కంప్లీట్ అయింది బై. సో నెక్స్ట్ ఇక్కడ మనకు అవుట్పుట్స్ ఎన్ని వచ్చినాయండి, 4 వచ్చినాయి. కానీ మనకు ఫైనల్గా ఎన్ని కావాలి, ఒకటే కావాలి. వాడు ఏం చెప్తుండంటే నీకు ఇష్టం వచ్చిన 2:1 మల్టీప్లెక్సర్ తీసుకో, నాకు ఫైనల్ రిక్వైర్మెంట్ ఇదని చెప్తుండు. సింపుల్, మళ్ళీ నువ్వేం చేస్తావంటే మళ్ళీ ఇంకొక 2:1 మల్టీప్లెక్సర్ తీసుకో, ఎందుకంటే 2:1 మల్టీప్లెక్సర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 కాబట్టి దీన్ని ఒకదాన్ని ఒక మల్టీప్లెక్సర్కి యాడ్ చేసే, మళ్ళీ దీన్ని ఒకదాన్ని ఇంకొక మల్టీప్లెక్సర్కి యాడ్ చేసే. ఇది స్టేజ్ 2 కాబట్టి ఇక్కడ S0 అయినప్పుడు ఇదేం తీసుకోవాలి, S1 తీసుకోవాలి. మళ్ళీ నాకు ఇక్కడ 2 అవుట్పుట్లు వచ్చినాయి, మళ్ళీ ఇంకొక మల్టీప్లెక్సర్ యూజ్ చేసుకో, దీన్ని కనెక్ట్ చేయి, దీనికి కనెక్ట్ చేయి. ఇది స్టేజ్ 3 కాబట్టి సెలక్షన్ లైన్ అనేది వేరేది రాయి, ఫైనల్గా ఒక అవుట్పుట్. చూడండి ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఒక అవుట్పుట్ వచ్చింది. ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ S0 అంటే ఇది మొత్తం S0, ఇది మొత్తం S1 S2, అంటే S0 స్టేజ్ 1లో S1 S2 3 సెలక్షన్స్ లైన్ అనేవి కంప్లీట్ అయినాయి, రైట్? సో ఇప్పుడు మనం డేటా సెలెక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం, డేటా డిస్ట్రిబ్యూటర్ గురించి డిస్కస్ చేద్దాం. డేటా డిస్ట్రిబ్యూటర్స్ ఏముంటుందండి, మల్టీప్లెక్సర్ అయితే 2n/1, డి మల్టీప్లెక్సర్ అయితే 1 ఇన్పుట్ నుంచి 2n, సింపుల్. సెలక్షన్ లైన్స్ అనేవి కామన్, రైట్? సో ఇక్కడ డేటా డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడ 4 1 2 4 డి మల్టీప్లెక్సర్ అంటే ఏంది, ఈ ఇన్పుట్ వాల్యూ ఐలో ఇంటర్నల్గా ఏమవుతుందంటే 4 ఛానల్స్లో ఒకే ఛానల్లో 4 ఇన్పుట్స్ వస్తున్నాయి. అంటే ఇన్పుట్ అనేది ట్రూత్ టేబుల్ అంటే గుర్తుపెట్టుకో మిత్రమా, ట్రూత్ టేబుల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ వేరియబుల్. సో ఇక్కడ డి మల్టీప్లెక్సర్లో ఇన్పుట్ అనేది కామన్, సో అందుకని 4 ఐస్ తీసుకున్నాను, అంటే ఇన్పుట్స్ అనేది సేమ్. నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ ఏముంటాయి, 1:4 అంటే 2n అంటే 2 కదా, సో 2 సెలక్షన్ లైన్స్ తీసుకోవాలి. S0 S1 తీసుకున్నా, S0 S1 అంటే ఇన్పుట్స్ ఏమొస్తాయి, 0 0 0 1 1 0 1 వచ్చినాయి. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సెలక్షన్ లైన్, 0 0 అయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, Y0 వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఫైన్, సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం డిజైన్ చేస్తున్నది 4:1 1:4 మల్టీప్లెక్సర్, అంటే Y0 Y1 Y2 Y3 సెలక్షన్ లైన్స్ 2 S0 S1. అంటే ఇఫ్ ద సెలక్షన్ లైన్ ఇస్ సెట్ టు బి 0 0, వాట్ ఈస్ అవర్ అవుట్పుట్ వాల్యూ, Y0. ఆ టైంలో మనకు Y1 Y2 Y3 అనేది అవుట్పుట్ డిస్ప్లే చేయవు. అంటే సెలక్షన్ లైన్ 0 అయినప్పుడు Y0 అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది, మిగతా అన్ని 0. నెక్స్ట్ సెలక్షన్ లైన్ 1 అయినప్పుడు మనకు అవుట్పుట్ Y1 వస్తుంది, మిగతావన్నీ 0. సెలక్షన్ లైన్ 2 అయినప్పుడు 2లో అవుట్పుట్ వస్తుంది, మిగతావన్నీ 0. సెలక్షన్ లైన్ 1 అయినప్పుడు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, మిగతావన్నీ 0. సో దీన్ని బేస్ చేసుకొని తర్వాత మనం ఏం ఫైండ్అవుట్ చేయాలంటే, లాజిక్ ఫంక్షన్ జనరేటర్ కాబట్టి మనకు కే మ్యాప్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా లాజిక్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవచ్చు. మనకి ఇక్కడ ప్రాబ్లం, మన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సింగిల్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాస్తారు. ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి మనకు, 4 అవుట్పుట్స్ ఉన్నాయి. సో 4 అవుట్పుట్స్ అంటే మనకి ఎన్ని లాజిక్ ఎక్స్ప్రెషన్స్ కావాలి, 4 రావాలి. ఆ పాయింట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు Y0కి అవుట్పుట్ ఏంది, SOP ఫంక్షన్ ఇక్కడ 1 ఉంది కదా, దాని ఇన్పుట్ ఏంది, I అనేది కాన్స్టెంట్, I ఇంటూ ఇది 0 కదా, 0 అంటే S1 బార్, ఇంటూ ఇది S2 అంటే S2 బార్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడికి Y1కి, సో ఆన్సర్ ఏంది, I ఇంటూ S1 బార్ S2. అలాగే Y2కి Y3కి ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా డ్రా చేయండి. చూడండి మల్టీప్లెక్సర్లు అయితే సింగిల్ ఆర్ గేట్, ఎందుకంటే సింగిల్ ఎక్స్ప్రెషన్. డి మల్టీప్లెక్సర్ అంటే డేటా డిస్ట్రిబ్యూటర్, సో డేటా డిస్ట్రిబ్యూటర్ అంటే మల్టిపుల్ అవుట్పుట్స్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా చాలా టఫ్ ఉందనుకోండి, సో అప్పుడు మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే బూలియన్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ది మల్టీప్లెక్సర్. ఈ క్వశ్చన్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం క్వశ్చన్ పేపర్లో అడుగుతుండు, ఎప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది డిఫికల్ట్గా సెట్ చేసినప్పుడు అండి. సో ఈ ప్రాబ్లం అనేది ఎందుకు డిఫికల్ట్గా ఉంటుందో నేర్చుకోవడానికి ఇప్పుడు మనం చూద్దామండి. అంటే ఇక్కడ ఇచ్చిన వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే,
ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే మనకి మిన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 15, అంటే మ్యాక్సిమం నెంబర్ 15 ఉంటాయి. అంటే 4 ఇన్పుట్స్ ఇచ్చిండు, మనకి ఏం కావాలి 16 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, అంటే 0 to 15. అంటే ఇప్పుడు మనకు 0 to 15 తీసుకుంటే అది ఏ మల్టీప్లెక్సర్? 16:1 మల్టీప్లెక్సర్, 16 ఇన్పుట్స్ ఉంటాయి. కానీ ఇట్లా అడిగితే డైరెక్ట్గా ఇవి దేనికి ఆ కరస్పాండింగ్ రిలేటెడ్ ఉండే దానికి మనం ప్లాట్ చేస్తే ఆన్సర్ అనేది అయిపోతుందండి. కానీ వాడు ఏమిచ్చిండంటే 16:1 మల్టీప్లెక్సర్ ఇన్పుట్ ఇచ్చిండు, కానీ యూజ్ చేయమనింది ఏమంటుండంటే 8:1 యూజ్ చేయమని చెప్తుండు. ఇక్కడ ప్రాబ్లం, ఎందుకంటే నాకు 8:1 మల్టీప్లెక్సర్లో ఏముంటాయి, 0, 1, 2, 3 up to 7 ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏమున్నాయి, 7 కంటే ఎక్కువ ఉన్నాయి, 15 వరకు ఉన్నాయి. అంటే దీన్ని 8:1 మల్టీప్లెక్సర్తోనే డిజైన్ చేయాలి, ఈ విందో మిన్ టర్మ్స్ అనేవి ఉన్నప్పుడు. సో ఇక్కడ నీకు మైండ్లో రన్ అవ్వాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మనం 8:1 మల్టీప్లెక్సర్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 5, 6, 7. సో 8 ఇన్పుట్స్ ఉంటాయి, ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయండి మనకు మల్టీప్లెక్సర్లో? సింగిల్ అవుట్పుట్, ఎన్ని సెలెక్షన్ లైన్స్ ఉంటాయి, S0, S1, S2, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ BCD, 3 సెలెక్షన్ లైన్స్ ఉంటాయి. ఈ పాయింట్ కనుక గుర్తు పెట్టుకుంటే మాత్రమే నువ్వు ఈ మల్టీప్లెక్సర్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ బూలియన్ ఫంక్షన్ అనేది చేయగలవండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయండి మనకు? 4 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి, అంటే FA, B, CD 4 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ టేబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గేట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఇప్పుడు నేను ఇది ఏ అనుకుంటున్నా, బి అనుకుంటున్నా, సి అనుకుంటున్నా, డి అనుకుంటున్నా. మనకు బైనరీ ట్రూత్ టేబుల్ తెలుసు కదా, 2 పవర్ 4 అంటే ఏంది, 16 పాసిబిలిటీస్, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 up to 16 పాసిబిలిటీస్ రాసుకున్నాం. ఈ టేబుల్ యూజ్ చేసుకొని మొత్తం కథ అంతా నడుస్తుందండి. ఇప్పుడు మనకు కావాల్సిన 8:1 మల్టీప్లెక్సర్లో నెంబర్ ఆఫ్ సెలెక్షన్ లైన్స్ ఎన్ని కావాలి? 3 కావాలి. ఈ సెలెక్షన్ లైన్స్నే మనం ఇక్కడ ఏమనుకుంటామంటే ఇన్పుట్స్ అనుకుంటాం, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ మనకు 4 ఇన్పుట్స్ ఆర్ 4 వేరియబుల్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెలెక్షన్ లైన్స్ ఎలా తీసుకోవాలంటే మనకు 8:1 మల్టీప్లెక్సర్లో 3 సెలెక్షన్ లైన్సే కావాలి. సో 3 సెలెక్షన్ లైన్సే కావాలంటే నువ్వు BCDనన్న సెలెక్షన్ లైన్ అనుకో, ABCనన్న సెలెక్షన్ లైన్కో, అంటే ఇది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే 8:1 మల్టీప్లెక్సర్లో మనకు కావాల్సింది 3 సెలెక్షన్ లైన్. సో 3 సెలెక్షన్ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు BCDయే తీసుకో, అంటే BCD తీసుకున్నప్పుడు ఇంకొకటి ఏమైపోతుంది అంటే అది మనకేమవుతుందంటే ఇన్పుట్ వేరియబుల్గా మిగులుతుంది. 4లో 3 సెలెక్షన్ లైన్ పోతే ఇంకొకటి 1, ఎందుకంటే మనకు 4 ఇన్పుట్స్ ఉంటాయి, అంటే 4 సెలెక్షన్ లైన్స్ అనుకో. కానీ మనకి 8:1 మల్టీప్లెక్సర్లో మనకి ఎన్ని కావాలి? 3 కావాలి. ఆ మిగతా ఒకదాన్ని మనం ఏమంటారంటే ఇన్పుట్ అనే పాయింట్ గుర్తుపెట్టుకో. మనకు మళ్ళీ 8:1లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయండి? ఓన్లీ I0, I1, I2, I3, I4, I5, I6, I7 ఉంటాయి. ఇక్కడ 7, 8 ఉన్నా కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకి 8:1 మల్టీప్లెక్సర్లు ఏముంటాయండి? I0, I1, I2, I3, I4, I5, I6, I7. సో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో సెలెక్షన్ లైన్స్ ఏమనుకుంటామండి? BCD అనుకున్నాం. ఇప్పుడు ఈ టేబుల్ యొక్క యూజ్ ఏందో మీకు తెలుస్తుంది. ఇది సెలెక్షన్ లైన్స్ అయిపోయింది. సో దీన్ని మనం ఏమనుకున్నామండి? ఇన్పుట్ అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్పుట్స్ ఎన్నింది? 1 ఉంది. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ చూసిందంటే మనకి 8 ఉన్నాయి కదా, I0, I7 అనేది. ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఒక ఇన్పుట్ ఉంటే అది ఏ బార్ కానీ ఏ కానీ రాసుకోవచ్చు. ఒకవేళ 2 ఇన్పుట్స్ ఉన్నాయనుకో, ఇలా దీన్ని ఎలా రాస్తాం? A బార్ B, A బార్ B, A బార్ B, A B, A B బార్గా రాసుకుంటాం. సింగిల్ ఇన్పుట్ కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం? A బార్ A, A బార్ అంటే 0, A అంటే 1, అంటే కదా సింగిల్ ఇన్పుట్ అంటే మనం ఏం రాస్తాం? 0, 1. ఇక్కడ SOP కాబట్టి 0 అంటే A బార్, 1 అంటే A అని రాస్తాం. సో నేను దీన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్లో నీకు డౌట్ రావాల్సింది ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 తర్వాత 8, 9, 10, 11 ఎట్లా తీసుకున్నామంటే, ఇప్పుడు చూడండి, ఇది BCD సెలెక్షన్ లైన్స్ తీసుకున్నాం. ఏ అనేది మనం ఏం తీసుకున్నామంటే ఇన్పుట్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ చూడండి, ఇదేంది 0, 1, 2, 3, 4, 5, అంటే ఇది కాదండి, ఇది 0, 0, 0 అంటే ఏంది? 0 కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 up to 15. అంటే నువ్వు అబ్జర్వ్ చేసినావంటే 0 to 7, రైట్? ఓకే, 0 to 7 మనకేముందంటే ఇక్కడ ఏ వాల్యూ 0 ఉంది. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7 అనేది, అంటే ఈ 0, 1, 2, 3, 4, 5, 6, 7 అనేది A = 0 కింద ఉన్నాయి కాబట్టి ఏ బార్ తీసుకోవాలి. నెక్స్ట్ 8, 9, 10, 11, 12, 13, 14, 15 దేని కింద ఉన్నాయి? 1 కింద ఉన్నాయి, అంటే ఏ
ఇది ఏ బార్. సో ఇలా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఇలా తీసుకోకుండా చేసినావంటే కంప్లీట్ మిస్టేక్. అదే ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకుంటే ఏమవుతుందంటే ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా తీసుకున్నావు కదా, ఇక్కడ బి కింద 0 ఉన్నప్పుడు ఏమొస్తాయంటే 0, 1, 2, 3 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇవి రావు, మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ సంథింగ్ 0, 1, 2, 3, నెక్స్ట్ 8, 9, 10, 11 అట్లా స్టార్ట్ అవుతాయి. సో అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రతిసారి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తర్వాత సపరేట్గా నేర్చుకోండి. ఏనే తీసుకున్నప్పుడు మీకు 0, 1, 2, 3, 4, 5, 6, 7 దేనికి, ఏ వారికి, ఏకి, 8, 9 అంటే దీన్ని తీసుకునే దాన్ని బట్టి చేంజ్ అవుతుందని ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. నువ్వు ఎగ్జామ్ వరకు అయితే ఏనే తీసుకో ఆల్వేస్. సో అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇవి ఇచ్చిండు, ఏమేమి ఇచ్చిండు, 1 ఇచ్చిండా, దాన్ని గ్రూప్ చేయండి. సో 1 అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేస్తారు? ఓ ఫైన్, జస్ట్ గివ్ మీ సెకండ్. యా రైట్, సో 1 ఇచ్చిండా ఇక్కడ, సో 1ని తీసుకోండి. సో జస్ట్ రౌండ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కదా, సో 3ని రౌండ్ చేయండి. మళ్ళీ 4 ఇచ్చిండు కదా, 4. నెక్స్ట్ 11 ఇచ్చిండు, మిన్ టర్మ్స్ అండి, 13, 14, 15 ఇచ్చిండండి. సో దీనికి ఫైనల్గా సొల్యూషన్ మనకు 16 ఉన్నా కానీ ఫైనల్గా మనకి ఏం కావాలి, 8 రావాలి. ఎందుకంటే మనకు ఉండేది 8 to 1 మల్టీప్లెక్సర్ అనేది మనకు తెలుసు, రైట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, సింపుల్ కొండ గుర్తు అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఏ బారు ఏ ఎక్కడా రౌండ్ లేదు, అంటే రెండింటికి రౌండ్ లేకపోతే ఆన్సర్ ఏంటంటే 0, రైట్. సో ఇక్కడ దీనికి రౌండ్ ఉంది కదా, అంటే దీనికి లేదు కదా, అంటే రౌండ్ ఉండేది కేవలం ఏ బార్కి సంబంధించింది మాత్రమే కాబట్టి ఇక్కడ ఏ బార్ అని రాసుకోండి. ఇక్కడ రెండింటికి రౌండ్ లేదు కాబట్టి 0. ఒకవేళ రెండింటికి సర్కిల్ ఉంటే 1 గుర్తుపెట్టుకో, రెండింటికి సర్కిల్ ఉంటే 1, రెండింటికి సర్కిల్ లేకపోతే అంటే ఈ మిన్టర్మ్ని బట్టి సర్కిల్ అనేది రాస్తాం, రెండింటికి లేకపోతే 0. ఒకవేళ ఒకదానికి ఉంటే ఒకదానికి లేకపోతే దేనికి సర్కిల్ ఉందో, అంటే ఇక్కడ ఏ బార్కు ఉంది కాబట్టి ఏ బార్ అని రాస్తావు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6, 14 ఉంది కదా, 14కి సర్కిల్ ఉంది, దీనికి లేదు. సో దీన్ని మనం ఏమని రాయాలి, ఇక్కడ ఏ అని రాయాలి. మళ్ళీ ఇక్కడ ఏముంది, 15 ఉందా, 15 అనేది సర్కిల్ ఓన్లీ ఏకి ఉంది. ఇప్పుడు దీనికి 1 ఎందుకు రాసినాం, రెండింటికి సర్కిల్ అయితే 1, దీనికి ఎందుకు 0 రాసినాం, రెండు సర్కిల్ కాలేదు కాబట్టి 0 అని రాసినాం. ఇప్పుడు మనకు 8:1 మల్టీప్లెక్సర్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇప్పుడు డ్రా చేసినాం 8:1 మల్టీప్లెక్సర్, మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, I0, I1, I2, I3, I4, I5, I6, I7. సో సెలక్షన్ లైన్ మనం ఏం తీసుకున్నాం, BCD. ఇన్పుట్ ఏం తీసుకున్నాం, ఏవి తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు చూడు ఇక్కడ 0s ఎన్ని ఉన్నాయి, దో I0కి 0 ఉందా, I2కి 0 ఉందా, అంటే I0, I2 వచ్చి నువ్వు 0 కనెక్ట్ చేయి, అంటే లాజిక్ వోల్టేజ్ 0 ఇస్తున్నామని. నెక్స్ట్ 1s ఎన్ని ఉన్నాయి చూడు, I3కి 1 ఉందా, I5కి 1 ఉందా, అంటే I3కి 1 ఉంది, I4కి 1 ఉంది. సో ఈ రెండు కనెక్ట్ చేసి లాజిక్ 1కి అప్లై చేసి సింపుల్ అంతే. నెక్స్ట్ మళ్ళీ ఏలు ఎక్కడ ఉన్నాయి చూడు, I5లో ఉన్నాయి, I6లో ఉన్నాయి, I7లో ఉన్నాయి. సో I5, I6, I7 తీసుకొచ్చి ఏ అనే దాన్ని కనెక్ట్ చేయి. మళ్ళీ ఎక్కడన్నా ఏ బార్ ఉందా, ఎస్ ఇక్కడ ఉంది, దాని వాల్యూ ఏంది, I1. సో ఏ బార్ అనేది I1ని కనెక్ట్ చేసి ఇది చేసే దట్స్ ఇట్, యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, సెలక్షన్ లైన్ ఏది తీసుకున్నావో మైండ్లో ఉండాలి. ఫైనల్గా 8:1తో ఈ బూలియన్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్ట్గా అడిగింది అనుకో, బై డిఫాల్ట్ మనం ఏది చేసినా ఎస్ఓపి ఫంక్షన్కే చేస్తాం, ఇక్కడ POS ఇచ్చిండు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేస్తారో చెప్పండి, నేను మీకు యూనిట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసినానండి. ఎస్ఓపికి POSకి రిలేషన్ ఏంటంటే కాంప్లిమెంట్ రిలేషన్, అంటే ఎస్ఓపిలో ఉందంటే POSలో ఉండదనే కదా. అంటే 4 ఇన్పుట్స్ అంటే మనకేమొస్తాయి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 up to 15 కదా. అంటే POSలో 0, 3, 5, 6, 7, 8, 9 ఉంది కాబట్టి SOPలో దీంట్లో లేనాటివే కదా, దీంట్లో ఉంటాయి, దీన్ని రాసుకో. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే నువ్వు ఈ ప్రొసీజర్ చేసినావో ఆ ఓల్డ్ ప్రొసీజరే ఫాలో అవ్వు, బరాబర్ అయిపోతుంది, సింపుల్ థింగ్, రైట్. సో ఫైనల్గా అడిగే 2 మార్క్ క్వశ్చన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీప్లెక్సర్ అడుగుతాడండి. సో మల్టీప్లెక్సర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం రియలైజేషన్ చూసినాం కదా, ఏంది లాజిక్ ఫంక్షన్ యూజింగ్ మల్టీప్లెక్సర్ కదా. ఇట్ ఈస్ బెటర్ దెన్ ది రియలైజేషన్ ఆఫ్ ది లాజిక్ ఫంక్షన్ యూజింగ్ లాజిక్ గేట్స్. సో లాజిక్ గేట్స్తో మనం బూలియన్ ఫంక్షన్ రియలైజ్ చేయడం కంటే మల్టీప్లెక్సర్ రియలైజేషన్ చేసేది అనేది అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫికేషన్లో లాజిక్ ఫంక్షన్ అనేది రిక్వైర్డ్ కాదు. సో నెక్స్ట్ మెయిన్ అప్లికేషన్స్ ఏమొస్తాయంటే డేటా రౌటింగ్, ప్యారల్ టు సీరియల్. ప్యారల్ టు సీరియల్ అంటే ఏంది, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ సింగిల్ కన్వర్ట్ చేస్తున్నామా, మల్టిపుల్ అంటే ప్యారల్, సింగిల్ అంటే సీరియల్. మక్సాస్ లాజిక్ ఫంక్షన్ జనరేటర్ చెప్పాను కదా, కే మ్యాప్ లేకుండానే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా.
బీసీ 27 సెగ్మెంట్ డిస్ప్లే ఉంటాయి కదా, అక్కడ మల్టీప్లెక్సర్లు వాడతారు. డేటా రౌటింగ్ అంటే ఏంటంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఇన్పుట్స్ ఉన్నాయి, 2 సెలక్షన్ లైన్ ఉన్నాయి, ఏదో ఒక ఈ 4లోంచి ఒకదాన్నే కదా మనం రౌట్ చేస్తాం. రౌటింగ్ అంటే సంథింగ్ పంపిస్తాం అన్నట్టు. సో ఇక్కడ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ది మల్టీప్లెక్సర్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకో, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ ఒకెత్తండి, అక్కడ ఒక క్వశ్చన్ అడిగితే పాసిబిలిటీ ఉంది. సో ఇవన్నీ కాకుండా నేను ఇన్ని నేర్చుకోలేను, డైరెక్ట్గా నేను ఇంకేమన్నా నేర్చుకుంటే థర్డ్ యూనిట్లో ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉందంటే, ఎస్ వీ హ్యావ్ వన్ ఆప్షన్. ఆ ఆప్షన్ ఏంటంటే లెర్నింగ్ అబౌట్ ది ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. సో పిఎల్డీస్, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ ఫిక్స్డ్ ఫంక్షనల్, ఒకసారి డిజైన్ చేసినామంటే ఆ పర్టికులర్ పర్పస్కి తప్ప ఇంక దేనికి పనికిరావు. ఇప్పుడు ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజ్ అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాస్ అంటే నాకు తెలిసినంత వరకు నేను టెంపుల్ రన్ గేమ్ ఆడతాను అనుకోండి. ఇప్పుడు టెంపుల్ రన్ వర్షన్ 6 ఉందనుకో నా మొబైల్లో, రేపు కొంచెం అడ్వాన్సింగ్ వచ్చి టెంపుల్ రన్ 10 వచ్చింది అనుకో, అప్పుడు నా మొబైల్ అనేది దాన్ని అప్డేట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటాయి, హార్డ్వేర్ క్యాపబిలిటీస్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఈ ప్రోగ్రామబుల్. అదే ఫిక్స్డ్లు అనుకో, నీ మొబైల్ డిజైన్ చేసినప్పుడు ఓన్లీ టెంపుల్ రన్ 5కే పనికొస్తుంది అనుకో, నువ్వు టెంపుల్ రన్ 6 అడ్వాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేయడానికి ఉండదు, అది ఫిక్స్డ్ ఫంక్షనాలిటీ. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, ఐఓఎస్ ఐఫోన్ ఉంటుంది కదండి, సో ఐఓఎస్ 16, 12, ఇప్పుడు ఐఫోన్ 6 తీసుకున్నారనుకోండి, ఐఓఎస్ 12 అనేది అప్డేట్ అవ్వదు, అంటే పనికిరాదు ఇంకా డివైజ్ అనేది, అది ప్రోగ్రామబుల్ కాదు. ప్రోగ్రామబుల్డ్ అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ కెన్ అప్డేట్, వీ కెన్ పర్ఫామ్ ది మాడిఫికేషన్ సో దట్ ఆ సేమ్ హార్డ్వేర్ వీ కెన్ యూటిలైజ్ ఫర్ ది సమ్ అదర్ పర్పస్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిజైన్ నౌ. సో మనకి పిఎల్డీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో యాజ్ ఫర్దర్ మనం విఎల్ఎస్ఏ అలాంటి సబ్జెక్టులు చదువుకున్నప్పుడు మనకి ఎఫ్ఈజిఎల్, ఎఫ్ఈ అంటే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్, సిపిఎల్డీస్ అవన్నీ మనకు వస్తాయండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ మనం ఏం చదువుకుంటామంటే పీరోమ్, పిఎల్ఏ, పిఏఎల్ మాత్రమే చదువుకుంటామండి. సో జనరిక్ అర్లే లాజిక్ అనేది కూడా మనకు ఉండదండి. సో వీటిని మనం ఏమంటామంటే 3 క్లాసిఫికేషన్, వన్ ఈజ్ కాల్డ్ ది సింపుల్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, నెక్స్ట్ వచ్చి పిఎల్డీస్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చి సిపిఎల్డీస్ ఉంటాయి, కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్, సో ఫైనల్గా ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్ అని ఉంటాయండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఏం చదువుతున్నామంటే సింపుల్ ఉంటాయి, ఇవి లీస్ట్ కాంప్లెక్స్ అండి, వాటి గురించి మనం నేర్చుకుంటామండి. ఇప్పుడు ఎగ్జామ్లు అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీరోమ్, పిఎల్ఏ, పిఎల్. పీరోమ్ అంటే ఏంటంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీస్, ప్రోగ్రామబుల్ లాజిక్ అర్రేస్, ప్రోగ్రామబుల్ అర్రే లాజిక్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, మనకు ఫేమస్ పర్సన్ ఉంటాడు కదా కేఏ పాలు, ఆయన గుర్తుపెట్టుకుంటే మీరు ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు నేను ఇలానే గుర్తుపెట్టుకున్నాను, రైట్. సో ఇప్పుడు పీరోమ్లో మనం డెఫినేషన్ రాయాలంటే మనకి ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇన్పుట్ ఫంక్షనాలిటీ ఉంటుంది, అవుట్పుట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఇన్పుట్లో మనకు అండ్ గేట్స్ ఉంటాయి, అవుట్పుట్లో ఆర్ గేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామబుల్ అర్రేస్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఫిక్స్డ్ అంటే నువ్వు మాడిఫై చేయడానికి ఉండదు, ఇంకొకటి ప్రోగ్రామబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిక్స్డా ప్రోగ్రామబుల్లా, లేదంటే ఇది ప్రోగ్రామబుల్లా ఇది ఫిక్స్డా, లేదంటే 2 ప్రోగ్రామబుల్లా 2 ఫిక్స్డా, అంటే అండర్ రేస్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ఆర్ రేస్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనము పీరోమ్, పిఎల్ఏ, పిఎల్లో చదువుకున్నామండి. సో ఇన్ కేస్ నువ్వు పీరోమ్ చదువుకున్నావు అనుకోండి, ఇప్పుడు మనకి ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇన్పుట్లో మనం డీకోడర్ తీసుకుంటామండి, గుర్తుపెట్టుకో. ఇన్పుట్ అంటే n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ డీకోడర్లో. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అంటే అండ్ గేట్, అవుట్పుట్ అంటే ఆర్ గేట్, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఇన్పుట్స్ అండ్ గేట్కి ఇస్తాం, ఆర్ గేట్ అవుట్పుట్ అనేది ఆర్ఆర్ఏ లాజిక్ ఇస్తాం. ఇప్పుడు నేను అండు ఉన్నాయి, ఆరు ఉన్నాయి, ఇప్పుడు ఏది ఫిక్స్డ్ ఏది ప్రోగ్రామబుల్, దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ 3 క్లాసిఫికేషన్స్ అండి. ఇప్పుడు ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ తీసుకుంటే ఈ అండర్ అనేది ఫిక్స్డ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్. ఆర్ అనేది నువ్వు ప్రోగ్రామబుల్ చేసుకోవచ్చు, రైట్. సో అండ్ అనేది ఫిక్స్డ్, ఆర్ అనేది ప్రోగ్రామబుల్, రిమెంబర్ పాయింట్ నెంబర్ 1, రైట్. సో ఇప్పుడు పిఎల్ఏ ప్రోగ్రామబుల్ లాజిక్ అర్రే తీసుకుంటే బరాబర్ ఈ 2 తోపు, ఇది ప్రోగ్రామబుల్ అండ్ గేట్స్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అంటే ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటి నువ్వు చేసినావబ్బా, రేపు పొద్దున్న ఏమైనా మాడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకసారి నువ్వు చేసేసినావంటే మళ్ళీ మాడిఫికేషన్ ఉండదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒకసారి నువ్వు ఏమైనా చేసినావు మళ్ళీ మాడిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు, అంతే, ఇంకేం ఇక్కడ మ్యాటర్ లేదు, రైట్. ఇప్పుడు పిఎల్ఏలు ఏంటండి, అండ్ ఇన్పుట్స్ ప్రోగ్రామబుల్లే, అర్రే అంటే ప్రోగ్రామబుల్ అర్రే, ఆర్ గేట్స్ కూడా మనకు ప్రోగ్రామబుల్, అంటే ఎప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ ఈ అవుట్పుట్. నెక్స్ట్ కేఏ పాల్ గారు, సో ప్రోగ్రామబుల్ అర్రే లాజిక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఇది ఫిక్స్డ్, ఇక్కడ అండ్ గేట్స్ వచ్చి ప్రోగ్రామబుల్, ఆర్ గేట్స్ అనేది ఫిక్స్డ్. ఇది గుర్తుపెట్టుకుంటే దీన్ని రాయొచ్చు, ఇది బోత్ ఆర్ ప్రోగ్రామబుల్.
సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైం. మీ సిలబస్లో అయితే మీకు ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ ఉంటే దేర్ విల్ బి ఎ పక్కా క్వశ్చన్, అంటే 90% ఆఫ్ ది ఛాన్సెస్ యూ విల్ బి ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్, ఇంప్లిమెంట్ ది బూలియన్ ఫంక్షన్ యూజింగ్, అంటే మనకు టూ ఫంక్షన్స్ ఇచ్చిందండి, ఒకదాన్ని F1 అనుకుంటున్నాం, ఇంకొక దాన్ని F2 అనుకుందాం. సో గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రతి దాంట్లో ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ మనం యూజ్ చేయమనింది ఏంది, P-ROM అనేది యూజ్ చేయమనిండు. P-ROM లేనిది ఇన్పుట్, అండ్ గేట్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి, దానికి మనం యూజ్ చేయాల్సింది ఏంది, డీకోడర్. డీకోడర్లో n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, 2n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయి, అంటే 3 ఇన్పుట్స్ అంటే 8 అవుట్పుట్స్, అలాగా ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆర్ గేట్ అనేది ప్రోగ్రామబుల్. అసలు ప్రోగ్రామబుల్ అంటే ఏందో, యాక్చువల్ మీనింగ్ ఏందో నప్పుడు ఇప్పుడు మనం తెలుసుకుందాం, రైట్. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన దానికి మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, F1 ఒకటి, F2 అంటే 2 అవుట్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో F1లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్. F2లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్. అండ్ గేట్ అనేది ఏంది, డీకోడర్. డీకోడర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకు, 2 ఇన్పుట్స్, ఒకటి A0 ఇంకొకటి A1. మనకు అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి, డీకోడర్ 2 ఇన్పుట్స్ అంటే 0, 1, 2, 3, అంటే 4 అవుట్పుట్స్, అంటే n2 2 4n కాబట్టి 4 అవుట్పుట్స్ వస్తాయి. ఇప్పుడు డయాగ్రామ్ చూసుకో. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుంది, అండర్ రే లాజిక్. అండర్ రే లాజిక్లో ఇన్పుట్ అనేది ఏంది, 2 ఇన్పుట్ వేరియబుల్స్, ఒకటి A0 ఇంకొకటి A1. సో ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి n2 2 4, అంటే డీకోడర్లో గుర్తుపెట్టుకోండి ఇదే డీకోడర్, అండ్ గేటర్ అనేది డీకోడర్. ఇప్పుడు చూడండి, 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, 3 ఉంది. అంటే దీన్ని ఎందుకు అండర్ రేని ఫిక్స్డ్ అని నువ్వు అంటున్నావు అంటే, రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ డీకోడర్ని నువ్వు 2 to 4 నుంచి 3 to 8 చేయాలనుకో, నీతో కాదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ చేంజ్ చేయడానికి ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఆర్ అనేది ఏంది, ప్రోగ్రామబుల్. ఎట్లా ప్రోగ్రామబుల్ అవుతుందో కూడా నేను నీకు చెప్తాను. సో అండ్ అయిపోయిందా, నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంది, ఆర్ గేట్. మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, F1 అనేది ఒక అవుట్పుట్, F2 అనేది ఒక అవుట్పుట్. అంటే ఇక్కడ మనం ఆర్ గేట్ల అవుట్పుట్లు ఎన్ని తీసుకోవాలి, 2 ఆర్ గేట్ తీసుకో. ఇక్కడ ఒక ఆర్ గేట్ F2కి తీసుకో, ఇక్కడ ఒక ఆర్ గేట్ F1కి తీసుకో. ఇప్పుడు జస్ట్ ఒక కనెక్టింగ్ వైర్ ఇచ్చాయి ఇక్కడ. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమేమి ఉన్నాయి F1కి, 1, 2 ఉంది కదా, ఇక్కడ కనెక్షన్ 1, 2కి ఇచ్చాయి, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ F2కి ఏమేముంది, 0, 1, 3, అంటే ఇది 0, 1, 3 కనెక్షన్ ఇచ్చాయి. ఇది ఎందుకు ప్రోగ్రామాలంటే, రేపు పొద్దున ఈ వాల్యూస్ అనేది 0, 1 అయింది అనుకో, నువ్వు జస్ట్ 0, 1కే కనెక్షన్ ఇస్తావు, దీన్ని తీసేస్తావు. అంటే ఇది ప్రోగ్రామబుల్. ఈ 2 to 4 డీకోడర్ అండ్ గేట్ అనేది ఇది ఫిక్స్డ్. రేపు పొద్దున్న నీకు ఇక్కడ నాకు 4 పాసిబిలిటీ కాదు, 8 కావాలంటే పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్, రైట్. సో నీకు ఇంకా క్లియర్ కావాలంటే ఈ డయాగ్రామ్ ప్లేస్లో ఈ డయాగ్రామ్ రాసుకో. ఇప్పుడు 2 ఇన్పుట్స్ అంటే 4 వచ్చినాయా, అంటే 1, 2, 3, 4 అన్నిటికి ఫ్యూజులు కనెక్ట్ చేయి, అంటే 0, 1, 2, 3 ఫ్యూజ్ కనెక్ట్ చేయి. ఇప్పుడు నీకేముంది, ఈరోజు 1, 2 యూజ్ చేయమనిండు, ఇది 1 యొక్క ఫ్యూజ్ కనెక్ట్ చేయి, 2 యొక్క ఫ్యూజ్ కనెక్ట్ చేయి. రేపు పొద్దున నీకు ఇది వద్దనుకో, 3 కూడా కావాలనుకో, దీన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకే ఆర్ గేట్ని మనం ఏమంటాం, ప్రోగ్రామబుల్ అంటాం. సో ది అండ్ని ఏమంటాం మనం, ఫిక్స్డ్ అంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా అడిగిండి, అబ్బా డిజైన్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ యూజింగ్ P-ROM, ఏ సర్క్యూట్ దట్ యాక్సెప్ట్ ది 3-bit నెంబర్, అంటే అవి 3 ఇన్పుట్ వేరియబుల్ ఉండే నెంబర్ని తీసుకోగలుగుతాయంట. అవుట్పుట్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తాయంటే దానికి స్క్వేర్ ఆఫ్ ది ఇన్పుట్ నెంబర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 అనే నెంబర్ తీసుకుంటే అది 3 స్క్వేర్ జనరేట్ చేస్తుంది. అది ఎన్ని ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, 3-bit ఇన్పుట్ నెంబర్ని, అంటే 3-bit వాల్యూని ఇన్పుట్కి యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తీసుకున్న ఇన్పుట్కి అవుట్పుట్ వచ్చి స్క్వేర్ ఆఫ్ ది నెంబర్ చేస్తుంది. అంటే 3-bit తీసుకుంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 8 వస్తాయి కదా, అంటే 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0 up to 1, 1, 1. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 7. 7కి స్క్వేర్ ఏమొస్తుంది, 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఏంది, 49. సో 49కి ఎన్ని బిట్ వాల్యూస్ వస్తాయో అన్న అవుట్పుట్ తీసుకోవాలి, రైట్. సో పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. చూడండి ఎన్ని బిట్ వాల్యూ తీసుకుంటుంది, 3-bit వాల్యూ. సో 3 అంటే ఏంది, 0, 1, 2, 3, అంటే 8 పాసిబిలిటీస్ వస్తాయి. అవుట్పుట్ ఏం రావాలి, 0 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఇది. సో దీనికి టేబుల్లో ఎన్ని అవుట్పుట్స్ కావాలో ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చేసే కామన్ మిస్టేక్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతాడంటే, క్వశ్చన్ పేపర్ అంటే మనం సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్నాం, క్వశ్చన్ పేపర్ మోస్ట్ డిఫికల్టీకి ఇచ్చిందంటే ఇలాంటి క్వశ్చన్ అనేది ఎగ్జామ్ పేపర్లో ఉంటుందండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అరే ఇటు B0, B1, B2, B3, B4, B5, ఈ 6 అవుట్పుట్లు ఎందుకు తీసుకున్నాడనే డౌట్ అనేది నీకు కామన్గా వస్తుంది. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఏముందో అక్కడికి వెళ్ళు. 7కి మ్యాక్సిమం నెంబర్ ఏంది, 49. సో 40 నెంబర్కి నువ్వు బైనరీ నెంబర్ రాయి.
సో బైనరీ నెంబర్ రాస్తే అది 6 బిట్ రిప్రజెంటేషన్ వస్తుంది. అరే ఇది 6 బిట్ అయితే మిగతా ఇవన్నీ 6 బిట్లో రాసుకోవచ్చు కదా, అంటే నువ్వు 0 0 అని రాసుకున్నా, 00 రాసుకున్నా, 000 రాసుకున్నా, 60 రాసుకున్నా ఒకటే కదా. సో ఈ షార్ట్ కట్ యూజ్ చేసినావు అంటే నీకు ఎన్ని అవుట్పుట్లు తీసుకోవాలో సరిపోతుందండి, రైట్? సో ఇప్పుడు మీరు ఏడీ కోడర్ తీసుకోవాలండి. ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి చెప్తారా ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 3 ఇన్పుట్స్, అంటే ఏ బి సి. ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి డీ కోడర్లో? ఫిక్స్డ్ అండ్ గేట్ కదా, 3 4 5 6 7 వస్తాయి. అంటే 0 1 2 3 4 5 6 7 ఇవన్నీ ఫిక్స్డ్. ఇప్పుడు మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, అంటే ఎన్ని ఆర్ గేట్స్ తీసుకోవాలి? 1 2 3 4 5 6 ఆర్ గేట్స్ తీసుకోవాలి. సింపులే కదా. ఇంకా చూడండి, నేను ఇలా 6 ఆర్ గేట్స్ తీసుకున్నా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బీనాట్ తీసుకుందామండి. ఇక్కడ బీనాట్ తీసుకున్నాం. బీనాట్కి ఎస్ఓపి ఫంక్షన్ ఎక్కడుంది? 1లో ఉంది, 3లో ఉంది, 5లో ఉంది, 7లో ఉంది. ఇలా రాసుకోండి, 0 1 2 3 4 5 6 7, రైట్? సో ఎక్కడుంది? 1 3 5 7 అంతే కనెక్షన్ ఇక్కడ ఇచ్చాయి, 1కి 3కి 5కి 7. రేపు పొద్దున కావాలంటే ఇవి చేంజ్ చేసుకోవచ్చు. అందుకే వీటిని మనం ఏమంటాం? ప్రోగ్రాంబుల్ అంటాం. సో ఇవి చేంజ్ అయ్యనికి ఉండదు కాబట్టి దీన్ని ఏమంటాం? ఫిక్స్డ్. సో అండర్ ఇస్ ఫిక్స్డ్, ఆర్ అరే ఈజ్ ప్రోగ్రాంబుల్. దట్స్ ఇట్. నెక్స్ట్ పీరోమ్ గురించి మనం అయితే డిస్కస్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దీని అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రాంబుల్ లాజిక్ అరేస్ అనేది అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి? 2 ఫంక్షన్స్. 2 ఫంక్షన్స్ అంటే మీనింగ్ ఏంటండి? 2 అవుట్పుట్ వాల్యూస్, రైట్? సో ఇక్కడ ప్రోడక్ట్ టర్మ్స్ ఇచ్చిందండి. సో పీరోమ్కి మనం ఏదైతే డిజైన్ ప్రొసీజర్ ఉందో అది పిఎల్ఏకి పిఏఎల్కి ఆ డిజైన్ ప్రొసీజర్ అనేది డిఫరెంట్ ఉంటుందండి, రైట్? సో ఫస్ట్ మనం డిజైన్ ప్రొసీజర్ అయితే ఏదో చూద్దామండి. సో దానికంటే ముందు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పిఎల్ఏ ప్రోగ్రాంబుల్ లాజిక్ అర్రేస్లో ఈ అండి గేటు ప్రోగ్రాంబుల్, అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు, ఆర్ గేటు ప్రోగ్రాంబుల్, ఈ పాయింట్ అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చింది మనకు? 2 అవుట్పుట్స్. ఎన్ని ఇన్పుట్ వేరియబుల్? 2 ఇన్పుట్ వేరియబుల్స్. ఇవి కరస్పాండింగ్ ప్రోడక్ట్ టర్మ్. సో ఫస్ట్ నువ్వు ప్రోగ్రాంబుల్ లాజిక్ అర్రేస్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే, సో ఫస్ట్ మనకు పిఎల్ఏలో కానీ పిఏఎల్లోని కానీ మనకు కావాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ టేబుల్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ ప్రోగ్రామ్ టేబుల్ డిజైన్ చేసిన తర్వాత మాత్రమే మనం పిఎల్ఏ ఇంప్లిమెంటేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అయ్యా ప్రోగ్రాంబుల్ టేబుల్లో ఏమేమి టర్మ్స్ ఉంటాయి? ఏమేమి ఉంటాయంటే ఒకటి ప్రోడక్ట్ టర్మ్, ఒకటి ఇన్పుట్ టర్మ్, ఒకటి అవుట్పుట్ టర్మ్. గుర్తుపెట్టుకో, ప్రోగ్రామ్ టేబుల్లో ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్ టర్మ్స్ ఉంటాయి, అవుట్పుట్ టర్మ్స్ ఉంటాయి, ప్రోడక్ట్ టర్మ్ ఉంటాయి. ఇవి ఇన్పుట్ కదా ఏబి, అవుట్పుట్ ఏంది F1 F2 కదా. ప్రోడక్ట్ టర్మ్స్ ఏంది? ఏబి ఏబి బార్ ఏబి బార్ ఏబి. సింపుల్, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రోగ్రామ్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తావు. ఇన్ కేసు ఈ 3 గానా నీకు ఏది ఒక్కటి లేకపోయినా ప్రోగ్రామ్ టేబుల్ అనేది రాయడానికి ఉండదు. నువ్వు ప్రోగ్రామ్ టేబుల్ రాయలేకపోతే నువ్వు పిఎల్ఏ సర్క్యూట్ ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇది కంప్లీట్ అయిందా? ఇక్కడ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టేబుల్ ఎలా రాయాలి. ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏముందంటే ఇక్కడ సెకండ్, ఇక్కడ ఏముంది? ఏబి ఉంది, ఏబి బార్ ఉంది, అంటే సంథింగ్ ఏబి ఏబి బార్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏముందండి? ఇంకా నెక్స్ట్ ఇది ఇది అండి, ఏబి ఏ బార్ బి బార్. ఇక్కడ ఏమన్నా రిపీట్ అవుతున్నాయా? ఎస్, ఏబిఏబి రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఒకసారి తీసుకోవాలండి. ఇన్ కేస్ ఆఫ్ వాట్? ప్రోగ్రాంబుల్ లాజిక్ అర్రేస్లో. అంటే మల్టిపుల్ ప్రోడక్ట్ టర్మ్స్ రిపీట్ అవుతుంటే, ఎందుకంటే ప్రోడక్ట్ టర్మ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఏమన్నా రిపీట్ ఉంటే ఒకసారి తీసుకో. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అప్పుడు మనకు మొత్తం 4 ఉన్నాయి, ఏబిఏబి అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఒకసారి తీసుకున్నాం. నెక్స్ట్ ఏబి బార్ యూనిక్, ఏ బార్ బి బార్ యూనిక్ కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్ టర్మ్ అయిపోయింది, అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి మనం మెన్షన్ చేయాలి? ఇన్పుట్ టర్మ్ మెన్షన్ చేయాలి, అవుట్పుట్ టర్మ్ మెన్షన్. ఇన్పుట్ టర్మ్ మన క్వశ్చన్లో ఏమేమి ఉన్నాయండి? ఏబి ఉంది. ఇక్కడ కూడా ఫంక్షన్ 2లో కూడా ఏబీఏ ఉంటుంది. ప్రతి ఫంక్షన్లో సేమే ఉంటుంది. సో ఇన్పుట్స్ ఏం తీసుకుంటున్నా? ఏబి. ఇక్కడ 1లు 0లు ఎందుకు వచ్చినాయని నీకు అర్థం కాకపోతే సింపుల్ అండి. ఇక్కడ ఏబి ఉంది కదా, అంటే దీనికి రిలేటెడ్ 1 ఉంటే ఏ ఉంటే 1 అని రాసుకో. బి కూడా ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఈడికిరా, ఏబి బార్ ఉంది కదా, ఏ అంటే ఏంది? 1, అంటే ఏ అనేది ఉందా లేదా, ఉంటే నార్మల్ ఫామ్లో ఉందా, కాంప్లిమెంట్ ఫామ్లో ఉందా. ఇక్కడ బి అనేది ఉంది కదా, కానీ ఇక్కడ 0 ఎందుకు రాసినామంటే బి బార్ కాబట్టి 0 రాయాలి. సింపుల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ బి బార్ ఉంది, అంటే ఏ అనేది ఉందా ఇక్కడ, కాంప్లిమెంట్లో ఉంది కాబట్టి 0. ఇక్కడ ఇక్కడ బీలో చూసుకుంటే బి బార్ అనేది కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 రాసుకో. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్పుట్ టర్మ్. అవుట్పుట్ టర్మ్లో మనకేముంది? ఫంక్షన్ ఎఫ్ వన్ ఉంది F2 ఉంది. సో ఈ F1 F2 ఉన్నప్పుడు ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ F1 తీసుకుంటున్నాం, రైట్? సో ఫస్ట్ ప్రోడక్ట్ మనం ఏం తీసుకుంటున్నాం? ఏబి అనేది తీసుకుంటున్నాం, రైట్? సో ఏబి అనేది
F1లో ఉందా, ఏబి అనేది F1లో ఉందా, ఉంది ఉంటే ఏమని రాస్తావు, 1 అని రాసుకో, రైట్. సో నెక్స్ట్ ఏబి బార్ అనేది ఉంది, సో ఏబి బార్ అనేది మనకి F1లో ఉందా, ఉంది ఉంటే ఏమని రాయాలి, 1 అని రాయాలి, అయిపోయిందా. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏ బార్ బి బార్ అని ఉంది, ఇక్కడ ఎక్కడైనా మనకి ఏ బార్ బి బార్ అనేది ఉందా, లేదు కాబట్టి, మనకు లేదు కాబట్టి దీన్ని డాష్ అని రాయాలి, గుర్తుపెట్టుకో మిత్రం ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫంక్షన్ F2 తీసుకుందాం, F2లో ఏముంది, ఏ బార్ బి బార్ ఏబి ఉంది, అంటే ఏబి ఉంది కాబట్టి 1, నెక్స్ట్ ఏ బార్ బి బార్ ఉంది కాబట్టి 1, మనకి ఏబి బార్ అనేది ఉందా ఇక్కడ, లేదు లేదు కాబట్టి డాష్ పెట్టుకో, రైట్. సో ఇలా మనం ప్రోగ్రామబుల్ టేబుల్ అనేది రాస్తాం. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే, మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఏబి అనే ఇన్పుట్స్ ఉన్నాయా, సో ఒకటి ఇలా తీసుకో, ఇది ఏ, ఇది ఏ బార్, నెక్స్ట్ బీబీ బార్ అనేది తీసుకో, రైట్. సో బి బీ బార్ అనేది తీసుకో. ఇప్పుడు ఇది ప్రోగ్రామబుల్, ఇది ప్రోగ్రామబుల్ కదా, సో అప్పుడు మనకు అండ్ గేట్ తీసుకో, మనకి ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ, 1, 2, 3, ఏ ఇంటూ బి అంటే ప్రోడక్ట్ టర్మే కదా, ఇది ఒక అండ్ గేట్. నెక్స్ట్ ఏబీ బార్ కదా, ఇది ఒక అండ్ గేట్. నెక్స్ట్ ఏ బార్ బి బార్ కదా, ఇది ఒక అండ్ గేట్ తీసుకో, ఏ బార్ బి బార్ అనేది. ఇప్పుడు చూడు ఇక్కడ ఏ ఇంటూ బి కదా, సో ఏ ఇంటూ బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఇంటూ బి, ఇది ఏ ప్రోడక్ట్ టర్మ్, ఇది ఏబి. నెక్స్ట్ ఏబి బార్ కదా, ఏ బి బార్, ఇది సెకండ్ ప్రోడక్ట్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ ఏంది, ఏ బార్ బి బార్ కదా, సో ఏ బార్ బి బార్, ఇది థర్డ్ ప్రోడక్ట్ టర్మ్. సో దీన్ని మనం ఏమంటామంటే ప్రోగ్రామబుల్ అంటాం. ఎందుకు ప్రోగ్రామ్లు అంటే, రేపు పొద్దున్న నువ్వు ఇవి చేంజ్ చేసుకోవాలనుకో, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు ఓన్లీ ఇన్పుట్ అనేది కంప్లీట్ అయింది, మనకు అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి, F1 F2 ఉన్నాయి కదా, అవుట్పుట్స్లో మనం ఏం తీసుకోవాలి, ఆర్ గేట్స్ తీసుకోవాలి. ఎందుకు 2 ఆర్ గేట్స్ తీసుకున్నా, ఒకటి F1 ఇంకొకటి F2. F1 అనేది ఏ ప్రోడక్ట్ టర్మ్కి కవర్ అయ్యింది, ఇక్కడ మీరు చూస్తే F1 అనేది దేనికండి, సో ఏబీకి ఏబీ బార్కి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏబీకి ఏబీ బార్కి. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇది ఏబీ కాబట్టి ఈడ కనెక్షన్ ఇవ్వు, ఇది ఏబీ బార్ కాబట్టి ఈడ కనెక్షన్ ఇవ్వు, ఇక్కడ కనెక్షన్ ఇవ్వద్దు, ఎందుకంటే సారీ ఏబీ ఫైన్, ఇది ఏ బార్ బి బార్ అండి, రైట్. సో ఇక్కడ ఏ బార్ బి బార్ లేదు కాబట్టి కనెక్షన్ ఇవ్వద్దు. ఇప్పుడు F2 ఫంక్షన్లో మనకి ఏమున్నాయి, ఏ బార్ బి బార్, ఇక్కడ చూడండి F2లో ఏమున్నాయి, ఏబీ ఉన్నాయి, ఏ బార్ బి బార్ ఉన్నాయి, అంటే ఏబీకి కనెక్షన్ ఇవ్వు, ఏ బార్ బి బార్కి అనేది కనెక్షన్ ఇవ్వు. రేపు పొద్దున కావాలంటే మళ్ళీ దీన్ని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, అందుకే దీన్ని ఏమంటాం, ప్రోగ్రామబుల్ అంటాం. ఇలా కాకపోతే నువ్వు ఈ ఫీచర్స్ తీసుకొని చేసినా నీకు ఆన్సర్ అయితే వస్తుందండి, రైట్. సో ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో, ఇది సంవాట్ డిఫికల్ట్ అండి. సో ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు మనం ఏం చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకు ప్రోగ్రామ్ టేబుల్ అంటే ఏమేమి కావాలండి, ప్రోడక్ట్ టర్మ్ కావాలి, ఇన్పుట్ కావాలి, అవుట్పుట్ కావాలి. సో ఇక్కడ చూడండి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఇన్పుట్స్ ఉన్నాయి. అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి, F2 1 F1, అంటే 2 అవుట్పుట్స్ ఉన్నాయి, ఇన్పుట్స్ 3 ఉన్నాయి. అక్కడ ప్రోడక్ట్ టర్మ్ ఎట్లా కనుక్కుంటావు, ప్రోడక్ట్ టర్మ్ లేదు, వాడు జస్ట్ మిన్ టర్మ్సే ఇచ్చిండు, రైట్. ఇప్పుడు ప్రోడక్ట్ టర్మ్ లేనిదే మనం ప్రోగ్రామ్ టేబుల్ రాయలేము. సో ఇప్పుడు ఏం చేస్తే మనం ప్రోడక్ట్ టర్మ్స్ కనుక్కోవచ్చు, ఆల్రెడీ మనకి ఇన్పుట్ అవుట్పుట్ తెలుసు, ఇప్పుడు ప్రోడక్ట్ టర్మ్ అనేది ఎలా కనుక్కుంటాం, ఎస్ ఇప్పుడే మనకేం కావాలంటే మినిమైజేషన్ టెక్నిక్. మనకు మిన్ టర్మ్స్ ఇస్తే ఆ మిన్ టర్మ్స్ని బూలియన్ ఇంప్లిమెంటేషన్ చేసినా లేదంటే కేమ్ యాప్ చేసినా వస్తుంది కదా, సో బూలియన్ మెథడ్ యూజ్ చేసుకొని మనము ప్రోడక్ట్ టర్మ్స్ అనేవి కనుక్కోవచ్చు. ఇది కొంచెం కాంప్లెక్స్ మెథడ్, ట్రై టు అవాయిడ్ దిస్ వన్. సో మనకి కేమ్ యాప్ మెథడ్ తెలుసు కదా, జస్ట్ కేమ్ యాప్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎస్, సో మనకు ప్రోగ్రామ్ టేబుల్ అనేది కావాలి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ టేబుల్ అనేది ఎలా కనుక్కోవచ్చు, ప్రోగ్రామ్ టేబుల్ అంటే ఐ మీన్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే హియర్ ఇస్ దట్ హౌ టు ఫైండ్ అవుట్ ది ప్రోడక్ట్ టర్మ్స్. ప్రోడక్ట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, మిన్ టర్మ్స్ తెలిస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చా, అంటే ఇది ఏ కే మ్యాప్, ఇది 3 వేరియబుల్ కే మ్యాప్, మిన్ టర్మ్స్ ఇది ఇచ్చిండు, ఇది 3 వేరియబుల్ కే మ్యాప్, మిన్ టర్మ్స్ ఇచ్చిండు. సో నేను కే మ్యాప్లో చేస్తే నాకు ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చినాయా, F1కి F2 ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చినాయా. మనకు ప్రోగ్రామ్ టేబుల్లో ఏమేమి కావాలి, ప్రోడక్ట్ టర్మ్స్ ఇప్పుడు నేర్చుకున్నాం, ఇన్పుట్ టర్మ్స్ తెలుసు, అవుట్పుట్ టర్మ్స్ మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్ టేబుల్ అనేది డిజైన్ చేయొచ్చు, సింపుల్, రైట్. సో ఇప్పుడు చూడండి ఏసీ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏసీ ఉంది, 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి ఒకసారి రాసుకోవాలి. బీ బార్ సి బి ఏబి అనేది యూనిక్ ఉంది, రైట్. సో బిఏసీ బీ బార్ సి ఏబి రాసుకుంటున్నాం. ఇప్పుడు మనకి 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసి తీసుకుంటున్నాం, ఇక్కడ 3 ఇన్పుట్స్ కదా, ఏబిసి తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఏ ఉందా అంటే దీనికి రాస్తున్నా, ఏ ఉందా ఉంటే 1, బి ఉందా ఈ ప్రోడక్ట్ టర్మ్లో లేదు కాబట్టి తెలియదు కాబట్టి డాష్, సి ఉందా 1, అలా. ఇప్పుడు దీనికి తీసుకున్నప్పుడు బి బార్ ఉందా అంటే ఏ ఎక్కడన్నా ఉందా ఈ ప్రోడక్ట్ టర్మ్లో లేదు కాబట్టి తెలియదు, బి బార్ ఎట్లుంది కాంప్లిమెంట్లో ఉంది కాబట్టి 0, సి ఉంది కాబట్టి 1, అలాగా.
నెక్స్ట్ అవుట్పుట్స్ ఏమున్నాయి? F1 F2 ఉంది. F1 తీసుకున్నప్పుడు నీకేముంది? ఇదే కదా F1 అనేది కే మ్యాప్. బీబార్సి ఏసి ఉంది, అంటే ఏసీ దగ్గర 1 రాసుకో, బీబార్సి దగ్గర, సారీ, ఎస్ ఫైన్ కరెక్టే అండి. సో ఇది ఇది F2 F1, కొంచెం మిస్టేక్ అయింది, జస్ట్ చెక్ చేసుకోండి. సో ప్రతిది ఎక్కడైతే ఉంటుందో దానికి 1 రాసుకుంటాం, లేని దానికి 0 రాసుకుంటాం. సో నేను ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదండి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది. సో ఒకటి సంథింగ్ ఏసీ అనుకోండి, ఇంకొకటి బీబార్సీకి ఇండి, ఇంకొకటి ఏబీకి ఇండి. దీన్ని పర్టికులర్ ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే మీకు వస్తుందండి, రైట్? సో ఇలా మనం పిఎల్ఏ డిజైన్ చేయొచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంప్లిమెంట్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ ప్రోగ్రామబుల్ అర్రే అండి ఫిక్స్డ్ అర్రే. సో ఇది క్వశ్చన్ ఇస్తారా? సో ఇక్కడ క్వశ్చన్ అనేది తప్పుంది. సో ఇది పిఏఎల్, రైట్? సో పిఏఎల్గా రాసుకోండి. ఇక్కడ చూడండి, సో మనకు పిఏఎల్ కేఏపాల్ గారి దేంట్లో ప్రోగ్రామబుల్, అండ్ గేట్లో ప్రోగ్రామబుల్, ఆర్ గేట్లో ఫిక్స్డ్. అంటే నువ్వేమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఫర్దర్ అండ్ గేట్లోనే చేసుకోవచ్చు, ఆర్ గేట్ అనేది ఫిక్స్డ్. అంటే ప్రతి లాజిక్ గేట్స్కి, అంటే ఇది ఎస్ఓపి ఫంక్షన్, అంటే ఇక్కడ ఒక ప్రోడక్టం, ఇక్కడ ఒక ప్రోడక్టం, ఏదో ఒక ప్రోడక్టం, ఇవన్నీ ప్రోగ్రామబుల్. ఇవన్నీ కలిపి మనం ఏం చేయొచ్చు అంటే ఒకే ఒక సింగిల్ ఆర్ గేట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ అని. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనకి ఏం కావాలి? పిఏఎల్కి కూడా ప్రోగ్రామ్ టేబుల్ కావాలని చెప్పాను కదా. ప్రోగ్రామ్ టేబుల్లో మనకి ఏముంటాయి? ఇన్పుట్ టర్మ్ ఉంటుంది, అవుట్పుట్ టర్మ్ ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది అండి? ప్రోడక్ట్ టర్మ్ ఉంటుంది, రైట్? సో మనకి ఇన్పుట్స్ తెలుసు, 3 ఇన్పుట్స్, రైట్? అవుట్పుట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు అది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ టర్మ్ లేదు. సో ప్రోడక్ట్ టర్మ్ లేదంటే సంథింగ్ ఏ బార్ బి, ఏబి బార్ అలాగా లేదు. లేకపోతే నువ్వేం చేయాలి మళ్ళీ? ఇప్పుడు వీటి మిన్ టర్మ్స్ అన్నీ కే మ్యాప్లో సబ్స్టిట్యూట్ చేసినావంటే నీకు ప్రోడక్ట్ టర్మ్స్ వస్తాయి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. మీకు పేపర్ ఇచ్చి ఇచ్చిందంటే వాడే ప్రోడక్ట్ టర్మ్స్ ఇస్తాడు. ఒకవేళ ఈ మిన్ టర్మ్స్ ఇచ్చిందంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ప్రోగ్రామ్ టేబుల్లో రాయాలంటే ప్రోడక్ట్ టర్మ్స్గా కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత రాయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఏబిసిడి 4 అవుట్పుట్స్ ఉన్నాయి, అంటే 4 ఆర్ గేట్స్ వస్తాయి. ఆర్ గేట్ అనేది అవుట్పుట్కి, అండ్ గేట్ అనేది ఇన్పుట్కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఆ పిఎల్ఏలో ఈ పిఏఎల్లో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని గేట్స్ ఉన్నాయి చూడండి, ఏదైనా ఎక్స్ప్రెషన్లో. ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు చూద్దాం, రైట్? సో ఇప్పుడు ఇలా ఉంది. సో ప్రోడక్ట్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి, ఫస్ట్ దానికి ఎక్స్జెడ్ బార్, ఎక్స్వై బార్, ఇది ఉంది. సో మనం ప్రతి దానికి యాజ్ ఇట్ ఈజ్గా ఇది రాసేయాలండి, రైట్? సో ఇక్కడ మినిమైజేషన్ అంటే రిపీట్ అవన్నీ చూడాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. నెక్స్ట్ దీనికి ఏదైతే ఇచ్చిందో ఎక్స్ బార్ వై, ఇది తెలుసు కదండి మీకు ఎలా రాయాలో. సో దీన్ని రాసేయండి. మళ్ళీ వైజెడ్ బార్ ఉంది, దీనికి ఇది రాసేయండి. నెక్స్ట్ జెడ్ ఉంది, ఎక్స్ బార్ జెడ్ ఉంది కాబట్టి రాసేయండి, రైట్? సో ఇక్కడ రిపీట్ అయితే అవన్నీ వదిలేయాలని ఏం లేదు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని ప్రోగ్రామ్ టేబుల్ రాసేయండి. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి దీనికి ఆన్సర్ ఏంది, ఎక్స్జెడ్ బార్, ఎక్స్ బార్ వైజెడ్ ప్లస్ వైజెడ్ బార్ కదా. అంటే ఇది వచ్చి ఏమవుతుంది, ఎక్స్జెడ్ బారు, ఇది ఎక్స్ బార్ వైజెడ్, నెక్స్ట్ ఇది వైజెడ్ బారు. సో ఇది ప్రోగ్రామబుల్. రేపు పొద్దున కావాలంటే నువ్వు ఎక్కడన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది అండ్ అనేది ప్రోగ్రామబుల్. ఈ ఆర్ అనేది ఏంది, ఫిక్స్డ్ ఫంక్షన్, అంటే చేంజ్ అయ్యానికి ఉండదు అనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇది ఫిక్స్డ్, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ చూడు, మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ బై డిఫాల్ట్గా మనం ఎన్ని తీసుకోవాలంటే 3 తీసుకోవాలి. ఈ పాయింట్లో మనం మిస్టేక్ చేస్తాం. సో 3 తీసుకో, ఎందుకంటే ఇది ఒకటి యూజ్ చేయం. ఏది యూజ్ చేయం, ఈ థర్డ్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయం. ఓన్లీ మనం ఏం యూజ్ చేస్తాం, ఫస్ట్ సెకండ్. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనకు 3 మ్యాక్సిమం వచ్చినాయి కాబట్టి అన్ని దగ్గరలో 3 తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి మిగతా 2 అన్యూజ్డ్. అంటే ఫ్యూచర్లో కావాలంటే మనం మేబీ ఇది చేంజ్ అవ్వచ్చు కదా, ఇది ప్రోగ్రామబుల్ కదా, చేంజ్ చేసుకొని కావాలి కాబట్టి దీన్ని ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 2 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇది ఫ్యూచర్లో కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని, రైట్? సో ఇది ఆల్ ఆల్ ఫ్యూజెస్ విల్ బి 0s అంటే, రైట్? సో ఇప్పుడు ఫ్యూజ్ లింక్ అనేది ఇక్కడ వర్కౌట్ల కరెంట్గా, నెక్స్ట్ ఫ్యూచర్లో నీకు అంటే కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్? అలా కాకుండా నేను ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 2 అండ్ గేట్స్ తీసుకుంటా అంటే బరాబర్ రాంగ్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇంకా ఫైనల్గా మనం ఎన్కోడర్ డీకోడర్ గురించి డిస్కస్ చేసి ఈ సెషన్ అనేది క్లోజ్ చేద్దామండి. సో ఎన్కోడర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయండి, ఒక ఎనేబుల్ లైన్ ఉంటుంది, n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ కన్వర్ట్ చేస్తుందండి.
ఒక పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ అంటే ఏదైతే ఒక నంబర్ కానీ సింబల్ని కానీ బైనరీ నంబర్గా కన్వర్ట్ చేసే దాంట్లో మనకు ఎన్కోడింగ్ ఆపరేషన్ ఆడతాం. అంటే అన్లాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అన్లాగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో. సో డీకోడర్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ వచ్చిన ఎన్కోడర్లో వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ నార్మల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏముంటుంది, ఎన్కోడర్లో 2n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, ఎన్ అవుట్పుట్, ఎనేబుల్ లైన్. అదే డీకోడర్ తీసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, 2n నెంబర్ ఆఫ్ ది అవుట్పుట్స్, వీ హ్యావ్ ది ఎనేబుల్ లైన్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడు ఏం డిజైన్ చేయమంటుండు, 2 to 4 డీకోడర్, ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, 2, 4 ఎన్ని, 4 అంటే ఏంది, అవుట్పుట్ వాల్యూ. సో ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ రాయండి, ఇన్పుట్స్ ఏమున్నాయి, 2 ఇన్పుట్స్ ఏబి, 2 to 4 డీకోడర్. అవుట్పుట్స్ మనకి ఏమున్నాయండి, 4, Y0, Y1, Y2, Y3, ఒక ఎనేబుల్ లైన్. గుర్తుపెట్టుకో, ఎనేబుల్ లైన్ 0 అయినప్పుడు నువ్వు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా అది రాదు. బై డిఫాల్ట్ ఎనేబుల్ లైన్ =1 ఉన్నప్పుడు మాత్రమే అకార్డింగ్ టు ఇన్పుట్ ఆపరేషన్ యూ విల్ పర్ఫామ్ ది ఎన్కోడింగ్ ఆపరేషన్ ఆర్ డీకోడింగ్ ఆపరేషన్. ఇప్పుడు చూడండి, ఎనేబుల్ లైన్ 0 ఉన్నప్పుడు నువ్వు ఏమి ఇచ్చినా, అంటే 0 0 ఇచ్చినా ఇక్కడ, 0 1 ఇచ్చినా, 1 0 ఇచ్చినా, 1 1 ఇచ్చినా డీఫాల్ట్గా అవుట్పుట్ ఏం రాదు, 0 అని అర్థం. నెక్స్ట్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయండి, 0 0 0 1 1 0 1 1. సో 0 0 అయినప్పుడు ఏం సెలెక్ట్ అవుతుంది, Y0, అంటే 0 0 అంటే 0, అంటే Y0 అనేది సెలెక్ట్ అవుతుంది. ఎట్ ఏ టైమ్ ఓన్లీ, అంటే 2n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్లోంచి n నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నామండి, రైట్. సో ఇప్పుడు ఇది 0 to 0 అంటే 1, 0 1 అంటే Y1, 1 0 అంటే ఇది, 1 1 అంటే 1. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, కే మ్యాప్ అనేది దీనికి అవసరం లేదు. నేను ఇంతకు ముందే చెప్పిన ఇది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ది లాజిక్ ఫంక్షన్ జనరేటర్. సో ఇప్పుడు ఏం చేస్తావు, డైరెక్ట్గా లాజిక్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు కదా, దేనికి, Y0కి, Y1కి, Y2కి, Y3కి. Y0కి లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, ఇది ఒకటే కదా, ఇన్పుట్ వాల్యూస్ ఏముంది, ఎనేబుల్ ఇంటూ ఏ బార్ పీ బార్. నెక్స్ట్ దానికి ఎనేబుల్ ఇంటూ దీనికి Y1కి ఏ బార్, సారీ ఏ బార్ బి. నెక్స్ట్ ఎనేబుల్ ఇంటూ ఏబి బార్, నెక్స్ట్ ఎనేబుల్ ఇంటూ ఏబి. సో దీన్నే నేనేం చేస్తున్నానంటే లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. గుర్తుపెట్టుకు ఇక్కడ ఆర్ గేట్ రాదు, ఎందుకంటే 4 డిఫరెంట్ అవుట్పుట్స్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ అయింది, రైట్. సో అలా ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు, ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ విత్ డీకోడర్ సర్క్యూట్ అని ఇస్తాడు. సో ఫస్ట్ నువ్వు డీకోడర్ సర్క్యూట్ అంటే నీకు ఏ డీకోడర్ కావాలి, అంటే ఏ డీకోడర్ కావాలి, 2 to 4, 3 to 8, 4 to 16, అది ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు ఏ ఫుల్ యాడర్ ఆపరేషన్ నీకు తెలిసి ఉండాలి. సో ఫుల్ యాడర్లో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, 3 ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్స్ ఏముంటాయి, సమ్ క్యారీ. సో కంప్లీట్ అయిన తర్వాత నువ్వు సమ్కి మిన్ టర్మ్స్ కనుక్కో, యాజ్ వెల్ యాజ్ ది క్యారీకి మిన్ టర్మ్స్ కనుక్కో. ఎందుకంటే ఈ మిన్ టర్మ్స్నే మనం డీకోడర్ సర్క్యూట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో సమ్కి మిన్ టర్మ్స్ ఏంటండి, 1 2 4 7, క్యారీకి మిన్ టర్మ్స్ ఏంది, 3 5 6 7. సో దీన్ని యూజ్ చేసే మనం డీకోడర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మ్యాక్సిమం వేరియబుల్స్ ఏమున్నాయి, 7 ఉంది మ్యాక్సిమం వాల్యూ. అంటే 3 ఇన్పుట్స్ ఉన్నాయి, అంటే 3 ఇన్పుట్స్ అంటే మనకి ఏ డీకోడర్ కావాలి, 3 ఇన్పుట్స్ డీకోడర్. సో ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి మనకు, 0 1 2 3 4 5 6 7, అలాంగ్ విత్ ది ఎనేబుల్ లైన్. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన డీకోడర్ ఏంటండి, 3 to 8 డీకోడర్, దేనికి, ఈ ఫుల్ యాడర్ ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇంప్లిమెంట్ చేయడంటే మనకి ఏం కావాలి, డీకోడర్లో మిన్ టర్మ్స్ అనేవి తెలిసి ఉండాలి, రైట్. సో ఇప్పుడు చూడండి, సింగిల్ ఎనేబుల్ లైన్ ఉంది మనకు, 3 ఇన్పుట్స్, ఎందుకంటే ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉంది కాబట్టి ఫుల్ యాడర్లో. సో 0 1 2 3 4 5 6 7. సో సమ్కి ఎక్స్ప్రెషన్ ఏంటండి, 1 2 4 7 కదా, అంటే 1 2 4 7 దీన్ని ఆర్గేట్కి కనెక్ట్ చేయి, సింపుల్. నెక్స్ట్ క్యారీకి ఏముంది, 3 5 6 7 ఉంది కదా, అంటే 3 5 6 7 ఆర్గేట్కి కనెక్ట్ చేయి, ఎందుకంటే ఎస్ఓపి ఫంక్షన్, రైట్. సో ఇలా ఆర్గేట్కి కనెక్ట్ చేయాలి, ఇంతే, ఇది చేసినారు అంటే ప్రాబ్లం అనేది కంప్లీటెడ్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్కోడర్, ఎన్కోడర్లో ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయండి, 2n అవుట్పుట్స్ అనేది సింగిల్ అవుట్పుట్ అనేది గుర్తు, సారీ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో డెసిమల్ అంటే ఏంటండి, మ్యాక్సిమం నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 0 to 9. బీసీడీ అంటే ఏంటంటే 4-bit బైనరీ నెంబర్, అంటే 10-bit నెంబర్ని మనం ఈక్వలెంట్ 4-bit నెంబర్గా కన్వర్ట్ చేస్తాం, రైట్. అంటే నువ్వు సింపుల్గా ఏ టైం గుర్తుపెట్టుకోవాలంటే ఆ డెసిమల్ నెంబర్ని నువ్వు బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేస్తావు. ఎన్కోడింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఫెమిలియర్ సింబల్స్ ఆర్ నంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ రిప్రజెంటేషన్, వీ కెన్ సే ఇట్ యాస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్కోడింగ్ ప్రాసెస్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. సో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయండి, 0 to 9 డీకోడ్ అంటే డెసిమల్లో. సో ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి మనకు, 4 అవుట్పుట్స్, రైట్. సో ఇప్పుడు చూడండి, మనకి ఏం చేస్తాం, డెసిమల్ నెంబర్ని మనం ఏమైనా కన్వర్ట్ చేస్తున్నాం, బీసీడీ నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నాం, సింపుల్. సో 0 అంటే ఏంది,
డెసిమల్ నంబరు, దీనికి 4 బిట్ బైనరీ నంబర్ ఏమొస్తుంది బీసీడీ 0. 1కి 4 బిట్ నంబర్ ఏంది ఇది, 2కి 4 బిట్ నంబర్ ఏంది ఇది, 3కి 4కి 5కి అట్లా రాసుకో. ఇప్పుడు మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే A3, A2, A1, A0. సో దీనికి లాజిక్ ఫంక్షన్ జనరేటర్ అని చెప్పాను కదా, నో కే మ్యాప్ ఈస్ రిక్వైర్డ్. సో ఇప్పుడు A0కి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, మిన్ టర్మ్స్ 1, 3, 5, 7, 9, ఇది A0కి. ఫర్ ఎగ్జాంపుల్ A3కి ఏమొస్తాయి 8, 1, 9, 1. సో 8 ప్లస్ 9, ఇక్కడ 8 ఇంటూ 9 పెట్టద్దండి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఒక ప్రోడక్ట్ టర్మ్, సంథింగ్ లైక్ 4 ఇంటూ 1. సో ప్రోడక్ట్ టర్మ్ 1 ప్లస్ ప్రోడక్ట్ టర్మ్ 2 సంథింగ్ ప్లస్ ఉండాలి మధ్యలో. ఇక్కడ మన వాళ్ళు మిస్టేక్ చేస్తారు, రైట్? సో ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 4 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎక్స్ప్రెషన్స్, దట్స్ ఇట్. ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగిండి, డిజైన్ ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్ ఎలా సాల్వ్ చేస్తారంటే, ఆక్టల్ టు బైనరీ ఎన్కోడర్ అంటే సింపుల్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే 8 బిట్ వాల్యూ కదా. సో అంటే ఇన్పుట్ ఏం తీసుకుంటారు మీరు, 0, 1, 2, 3, 4. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగిండు, 5, 6, 7. సో అవుట్పుట్ ఏంటండి, 3 బిట్ వాల్యూ. ఎందుకంటే 3 బిట్ వాల్యూ, 7కి బైనరీ నెంబర్ ఏమొస్తుంది 111. సో 111 రిప్రజెంట్ చేయడానికి మనకు 3 బిట్ రావాలి. ఆల్వేస్ ఎన్ని అవుట్పుట్స్ కావాలో మీకు డౌట్ వచ్చిందంటే, సో టేబుల్లో మ్యాక్సిమం నెంబర్ ఏముందో దానికి ఎన్ని బిట్ వాల్యూ రిప్రజెంట్ చేయాలో మీకు తెలిస్తే, సో మీరు ఎన్ని బిట్ తీసుకోవాలో తెలిసిపోతుంది. సో 0ని ఎలా కన్వర్ట్ చేస్తాం, 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1. సో ఏకి లాజిక్ ఎక్స్ప్రెషన్ కనుక్కో, బీకి కనుక్కో, సికి కనుక్కో. సో కనుక్కున్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఫైనల్గా ఈ క్వశ్చన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. అడేం అడుగుతుందంటే 5 to 32 డీకోడర్ యూజింగ్, ఒకే ఒక 2 to 4 డీకోడర్ వాడాలంట, 4 3 to 8 డీకోడర్లు వాడుకోవచ్చంట. ఇప్పుడు నీకు మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటంటే, 5 to 32 డీకోడర్ అంటే 5 ఇన్పుట్స్ ఉండాలి, 32 అవుట్పుట్స్ ఉండాలి. సో ఇప్పుడు దేని తీసుకుంటే నాకు 32 అవుట్పుట్స్ వస్తాయి, 4, 3, 3 to 8 డీకోడర్లు తీసుకుంటే వస్తాయి కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఒకటి ఇది సెకండ్ డీకోడర్ తీసుకుంటున్నా, ఇది థర్డ్ డీకోడర్ తీసుకుంటున్నా, ఇది 4th డీకోడర్ తీసుకుంటున్నా. సో దీంట్లో 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8, 4 ఇంటూ 8 32. అంటే మనకు కావాల్సిన 5 to 32లో ఇది వచ్చేసింది మనకు. ఇంకా మనకి పెండింగ్ ఏముంది, సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉండాలండి, 5 ఉండాలి. ఎందుకంటే 32 అంటే ఏంది, 2 పవర్ 5. ఇక్కడ ఎన్ రిప్రజెంట్ ది, సారీ సెలక్షన్ లైన్స్ కాదండి ఇక్కడ, రైట్? సో ఇన్పుట్ వాల్యూస్ అండి, సారీ సెలక్షన్ లైన్ కాదు, ఒక ఎనేబుల్ లైన్ ఉండాలి. ఎన్ని ఇన్పుట్స్ ఉండాలండి మనకు, 5 ఇన్పుట్స్ ఉండాలి. ఓకే, 32 అవుట్పుట్స్ వచ్చినాయి. నెక్స్ట్ మన కాన్సన్ట్రేషన్ ఏంది, ఇన్పుట్ లైన్ మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలండి, రైట్? సో ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ 4 to 8 డీకోడర్, 4 3 to 8 డీకోడర్లు వాడేసినామండి. ఇప్పుడు చూడండి ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, 3 to 8 డీకోడర్లో 3 ఉంటాయి, మనకు ఫైనల్ ఎన్ని కావాలి, 5. అంటే ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3, అంటే 4 ఇంటూ 3 12 వస్తాయి, కానీ మనకు కావాల్సిన 5. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇవన్నీ షార్ట్ చేయండి. అంటే కామన్గా కనెక్ట్ చేస్తే మనకి ఎన్ని వచ్చినాయి, 3 వచ్చేసినాయి ఇన్పుట్స్. ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ 2ని ఎక్కడి నుంచి కనెక్ట్ చేస్తామంటే, ఒక 2 to 4 డీకోడర్ వాడమనిండు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఒక 2 to 4 డీకోడర్ తీసుకొని 2 ఇన్పుట్స్ వస్తాయి, అంతే కదా. 2 ఇన్పుట్స్ వస్తే 0, 1, 2, 3, 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు 3 అయిపోయినాయి అవి, ఇవి 2 అయినాయా, 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5, ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. కానీ ఇక్కడ నీ డౌట్ ఏంటంటే, అరే 2 to 4 డీకోడర్ అనేది ఎందుకు అవసరం, ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇది సేమ్ డీకోడర్, ఇది సేమ్ డీకోడర్, సేమ్ సేమ్ అంటే ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్లే, సేమ్ అవుట్పుట్లే, సేమ్ అవుట్పుట్లే, సేమ్ ఇన్పుట్లే, ఇన్పుట్లు కూడా సేమ్ వేరియబుల్సే ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక ఫంక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఇది వర్క్ అవ్వాలా, ఇది వర్క్ అవ్వాలా, ఇది వర్క్ అవ్వాలా, ఇది వర్క్ అవ్వాలా, అంటే ఏది వర్క్ అవ్వాలా ఎట్లా డిఫైన్ చేస్తావు, అన్నీ సేమ్ కేటగిరీ కిందే ఉన్నాయి, అంటే సేమ్ ఆపరేషన్నే పర్ఫామ్ చేస్తున్నాయి. అట్లా ఎవడు పని చేయాలి, ఎవడు పని చేయొద్దు తెలుసుకోనికి మనం ఏం చేయాలంటే కంట్రోలింగ్ అనేది ఉండాలి. సో దానికోసం మనం ఇక్కడ యూజ్ చేసే డీకోడర్ ఏంటంటే 2 to 4 డీకోడర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 0 ఇచ్చినాం అనుకో, ఈ లైన్ యాక్టివేట్ అయ్యి ఈ పర్టికులర్ డీకోడర్ అనేది వర్క్ అవుతుంది, అంటే మనకు 0 to 7 వరకు వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఇచ్చినాం అనుకో, ఇది యాక్టివేట్ అవుతుంది, ఇవన్నీ డియాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ 1 0 ఇచ్చినాం అనుకో, ఇది ఒకటే యాక్టివేట్ అవుతుంది, మిగతా అన్ని డియాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ 1 1 ఇచ్చినాం అనుకో, ఇది ఒకటే యాక్టివేట్ అవుతుంది. సో ఇలా కంట్రోల్ చేయడానికి మనకి ఈ 2 to 4 డీకోడర్ అనేది వర్క్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఎన్ని వచ్చినాయి, 32 అవుట్పుట్స్. ఇవన్నీ కామన్గా కనెక్ట్ చేసి 3 ఇన్పుట్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ 2 to 4 డీకోడర్ వాడమని చెప్పింది కాబట్టి ఇక్కడ
టూ ఇన్పుట్స్ వచ్చినాయి. ఇది ఇంటర్నల్ ప్రాసెస్ అండి, ఇది అవసరం లే. ఫైనల్గా మనకు 5 ఇన్పుట్స్ 32 అవుట్పుట్స్ అనేవి వచ్చినాయండి, రైట్. సో ఈ క్వశ్చన్ అనేది కొన్నిసార్లు అడిగిండండి, ఎగ్జామ్ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతాయి. ఒకసారి అయితే మీరు ఇవి చూసుకోండి, రైట్. సో వీడియో అనేది లెంతీ వీడియో, సో బట్ ఐ ట్రైడ్ మై సెల్ఫ్ టు మేక్ యూ టు అండర్స్టాండ్. అంటే మీకు ఏదైనా అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ లైన్లో మీరు ఏ పార్ట్ అర్థం కాలేదో చెప్పండి, నేను అగైన్ ఐ ట్రై టు డూ ద సేమ్ వీడియో, ఐ అప్లోడ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. సో మీకు ఇది యూస్ఫుల్ అందని మీకు అనిపించిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.